ఇప్పుడు మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ లో ఇండివిజువల్ పాయింట్స్ కొన్ని రూల్స్ అనేవి చూద్దాం అన్నమాట. ఇవి అంటే ఒక బిగ్ టాపిక్ లో సబ్ పార్ట్స్ ఏమి కాదు, ఇవి ఇండివిజువల్ గానే స్మాల్ స్మాల్ టాపిక్స్ అన్నమాట. స్మాల్ స్మాల్ సే లైక్ రూల్స్ అనుకోండి, ప్రొఫెషనల్ బిహేవియర్ కి సంబంధించి చిన్న చిన్న రూల్స్ అన్నమాట. అవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇవి ఎలాగ అడుగుతారు అంటే ఇండివిజువల్ కేస్ సినారియోస్ లాగా అడుగుతారు. లైక్ సేమ్ ఒక రూల్ కి సంబంధించి ఒక స్టోరీ డిస్క్రైబ్ చేస్తారు ఐసీఏ, అండ్ ఇది చేయొచ్చా చేయకూడదా, ఈ ఇండివిజువల్ పాయింట్ ని బేస్ చేసుకొని మనం దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ కన్సిస్ట్ ఆఫ్ అ 4-mark క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోతున్నాము. జస్ట్ ఇవి వచ్చి మీరు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే, ఓకే ఇలా ఉన్నప్పుడు చేయకూడదా, ఓకే దట్స్ ఫైన్ అంతే. ఏమన్నా కొన్ని డెఫినేషన్స్ వస్తే ఆ కొన్ని డెఫినేషన్స్ జస్ట్ గుర్తు పెట్టుకోవడం కోసం ఏమన్నా యూజ్ చేసుకోవాలి అంతే. అంతకుమించి ఇది బై హార్ట్ చేసేదైతే అసలుకే కాదు, జస్ట్ అలాగా. ఓకే, అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఏంటంటే, చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ అ నాన్ పేమెంట్ ఆఫ్ అన్డిస్ప్యూటెడ్ ఫీజ్. ఓకే, అన్డిస్ప్యూటెడ్ ఫీజ్ అంటే ఏంటి? ఆడిటర్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ స్టాట్యూటరీ ఆడిటర్. ఓకే, ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ అన్డిస్ప్యూటెడ్ ఫీజ్, అపాయింట్మెంట్ అంటున్నారు, ఫీజ్ అంటున్నారు. ఎక్కడన్నా ఆడిట్ చేసిన తర్వాత మనకి ఫీజ్ వస్తుంది, కొన్ని కొన్ని చోట్ల అడ్వాన్స్డ్గా వస్తుంది. అంతే, అపాయింట్మెంట్ ఆఫ్ దిస్ ఆడిటర్కి ఇక్కడ డిస్ప్యూటెడ్ ఫీజు అన్డిస్ప్యూటెడ్ ఫీజు అని అంటున్నారు. ఫీజు అసలు అపాయింట్మెంట్ అప్పుడు మూలుగా ఎంగేజ్మెంట్ లెటర్లో రాస్తాము. ఎవరి ఫీజు గురించి మాట్లాడుతున్నారో, ఏది అన్డిస్ప్యూటెడ్, అదేదో ఆడిట్ రెమ్యూనరేషనో, ఆడిట్ ఫీజో, ఎంగేజ్మెంట్ ఫీజో, లేకపోతే కన్వీనియన్స్ ఫీజో, ఇట్లా రాయొచ్చు కదా. అన్డిస్ప్యూటెడ్ ఏంటి చూద్దాము. అపాయింట్మెంట్ అంటే ఏంటి? ఈ ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్, అది మటుకు క్లారిటీ. ఓకే కదా, ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ అన్డిస్ప్యూటెడ్ ఫీజు, అపాయింట్మెంట్ టైంలో పేమెంట్ చేస్తాడో చేయడో మనకి ఎలా తెలుస్తుంది? తెలీదు కదా. ఈ ఆ నాన్ పేమెంట్ ఆఫ్ అన్డిస్ప్యూటెడ్ ఫీజు అనేది ఏది అంటే, అది ప్రీవియస్ ఆడిటర్ యొక్క ఫీజు అన్నమాట. ప్రీవియస్ ఆడిటర్కి ఫీజు పే చేయలేదు వీళ్ళు. నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజు, ఏ ఫీజు? డిస్ప్యూటెడ్ ఫీజా? అంటే వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనుకున్నారు, ఆడిటర్ ఇంకో టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చేశాడు, లేకపోతే సే లైక్ స్కోప్ ఒకటే అనుకున్నారు మేనేజ్మెంట్, ఆ ఎంగేజ్మెంట్ లెటర్లో ఒకటి ఉంది బట్ ఆడిటర్ ఇంకొకటి చేశారు. సో ఇలాగ డిస్ప్యూట్స్ వల్ల నాన్ పేమెంట్ చేయలేదు. సో సేమ్ అగ్రీడ్ టర్మ్స్ డిస్ప్యూట్ అదేమీ లేదు. ఇట్స్ అ క్లియర్ కట్ దట్ కంపెనీ హ్యాస్ టు పే టు ద ప్రీవియస్ ఆడిటర్ ద ఆడిట్ ఫీజ్ బట్ డిడ్ నాట్ పే. అలాంటప్పుడు మీరు అపాయింట్ అవుతున్నప్పుడు ఆ కంపెనీలో మీరు ఏం చేయాలి? అసలు నార్మల్గా అదంతా వదిలేయండి. అసలు మనం ఎవరన్నా అన్డిస్ప్యూటెడ్ ఫీజ్ పేమెంట్ నాన్ పేమెంట్ గురించి మనం ఏమైనా చెక్ చేస్తామా? ఏం చెక్ చేయం కదా. ఎలా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దట్ ప్రీవియస్ ఆడిటర్కి ఫీజ్ పే చేయలేదు అంటే, మనం ఆడిట్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. అందులో ఏంటి, ఎస్క్యూసీ 1లో కూడా ఒకటి ఉంది, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద ప్రీవియస్ ఆడిటర్ అనమాట ఆఫ్ దట్ కంపెనీ కదా. అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు కమ్యూనికేట్ అయినప్పుడు ఏం చెప్తారు ఆడిటర్, ఇట్లా ఫీజ్ నాది అన్డిస్ప్యూటెడ్ ఉంది, రావాల్సింది, రాలేదు అన్నప్పుడు, అప్పుడు మీరేం చేయాలో దీని గురించి. అప్పుడు మీరేం చేయాలి, యూ షాల్ నాట్ యాక్సెప్ట్ ది అపాయింట్మెంట్ అంతే. ఆడిట్ చేయాల్సింది ఎవరు? సిఎస్ చేయాలి. ప్రతి సిఏ ఫాలో అవ్వాల్సింది ఏంటి? దే హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద ప్రీవియస్ ఆడిటర్ విత్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ ఆడిట్ ఎంగేజ్మెంట్ బిఫోర్ యాక్సెప్టింగ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్ కదా. సో ఇలా మనకి తెలిసినప్పుడు యూ షెల్ నాట్ యాక్సెప్ట్ దట్ అపాయింట్మెంట్. సో అప్పుడు ఏం చేస్తారు, మీ యొక్క పియర్ అయిన ప్రీవియస్ ఆడిటర్కి ఈ కంపెనీ ఈ అన్డిస్ప్యూటెడ్ ఫీజు ఏదైతే ఉందో అది కంపల్సరీగా పే చేస్తారు. సో యు ఫార్మ్ ఎన్ యూనియన్, మీరు ఒకరు రైట్ కి ఒకరు సపోర్ట్ గా నిలవటం కోసం ఈ యొక్క రూల్ ని ఐసీఏ తీసుకురావటం జరిగింది అనమాట. ఓకే, అ ప్రాక్టీసింగ్ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ ఐసీఏ షెల్ నాట్ యాక్సెప్ట్ ది అపాయింట్మెంట్ యాజ్ ది ఆడిటర్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఇఫ్ ద అన్డిస్ప్యూటెడ్ ఆడిట్ ఫీజ్ ఓడ్ టు అనదర్ చార్టెడ్ అకౌంటెంట్ క్లియర్ కట్ దట్ ద కంపెనీ ఈజ్ ఓయింగ్ సిఏ ద ఫీజ్ for statutory auditors under various statutes, like let it be any companies act under companies act, or say like any kind of banking regulation act, any kind of act including companies act has not been paid, ala pay cheyakapothe you shall not accept the appointment, that's it. Okay, but exception undi,
దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ది సిక్ యూనిట్. సిక్ యూనిట్ అంటే ఏంటి, డబ్బులు లేవు, ఎవ్రీథింగ్ వాజ్ నెగిటివ్, వర్కింగ్ క్యాపిటల్ నెగిటివ్, ఉంది నెట్ వర్త్ నెగిటివ్, ఉంది ఎవ్రీథింగ్ నెగిటివ్ ఉంది, దే ఆర్ రన్నింగ్ ఆన్ లోన్స్. ఓకే, ఇలా సిక్ యూనిట్ ఉన్నప్పుడు ఏంటంటే, యు సీ బిజినెస్ వర్ యాక్చువల్లీ ద జీడిపి జనరేషన్ ఫర్ ఎకానమీ. మీరు వెళ్ళి సిక్ యూనిట్ ఇప్పుడు సిక్ యూనిట్ అంటే టెంపరీగా వర్కింగ్ క్యాపిటల్ నెగిటివ్ ఓ నెట్ వర్త్ నెగిటివ్ ఉండొచ్చు, లేకపోతే ప్రాఫిట్స్ వేరేగా ఉండొచ్చు. మోస్ట్లీ ఇట్ వుడ్ బి కామన్ ఫర్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్ కానీ, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్టార్టప్స్ కానీ, లేకపోతే ఓల్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ కార్పొరేషన్స్కి కానీ ఉండొచ్చు. యు సీ దే యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఆఫ్ ద పీపుల్, జీడిపి ఆఫ్ ది ఎకానమీ. ఇవంతా మీరు ఎప్పుడైతే సిక్ యూనిట్కి ఇట్లాగా మన లాస్ కూడా ఎట్లా ఉంటాయంటే, సిక్ యూనిట్కి ఎక్కువ రివైవ్ చేసేలాగా ఉంటుంది. మీరు గనక లా గనక చూసినట్టయితే మీకు ఐబీసీ కానీ ఇవంతా వచ్చి సిక్ యూనిట్స్ని కిల్ చేసేలాగా ఉండదు, ఐబీసీ తీసుకొచ్చి రివైవ్ చేసి కంటిన్యూ చేసేలాగా ఉంటుంది. బికాస్ అ లాడ్ ఆఫ్ ఫ్యామిలీస్ గెట్ డిపెండెడ్ ఆన్ దాట్ సోల్ బిజినెస్. సో అందుకోసం ఈ ప్రొహిబిషన్ వచ్చి సిక్ యూనిట్కి అప్లై కాదు. సిక్ యూనిట్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఉన్నా కానీ యూ కుడ్ యాక్సెప్ట్ ద అపాయింట్మెంట్, నో ఇష్యూస్ ఇన్ దాట్. ఓకే, సిక్ యూనిట్ అంటే ఏంటి, a registered entity in its existence of at least 5 years and at the end of any financial year has accumulated losses equal to or exceeding its net worth. Okay, this is what the definition of a sic unit. Okay, and undisputed audit fees ante enti, the audit fees specified in the accounts, that is will write like current liabilities lo audit fees payable and P&L lo audit fees alaga, which have been agreed upon by the auditee and the auditor, in which ekkada agree chestuntaru engagement letter lo. Okay, the fees also include any other related expenses. Okay, that's it. This is the small rule with regards to the appointment of the auditor. And appointment as a statutory auditor, okay, a member of the institute in practice shall not accept the appointment of government companies or PSUs, listed companies and other public companies. ఈ కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్ అన్నీ ఏంటి అంటే, దే హ్యావ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇది ఏదో గవర్నమెంట్ కంపెనీ అన్నా ఉండాలి, లేకపోతే దేవర్ పబ్లిక్ కంపెనీస్, దట్ ఈస్ పబ్లిక్ మనీ వాజ్ ఇన్వాల్వ్డ్, హూస్ టర్న్ ఓవర్ ఇస్ 50 crore ఆర్ మోర్. ఓకే, సో దిస్ రూల్ అప్లైస్ టు హూమ్, ఫర్ ద ఆడిటర్స్ ఆఫ్ ద కంపెనీస్ వేర్ దే వర్ పబ్లిక్లీ ఇంట్రెస్టెడ్, ఆర్ గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ పబ్లిక్ అండర్టేకింగ్ and whose turnover is 50 crore or more. Okay, 50 crore turnover is exactly 50 crore, applicable or not applicable? Applicable. Okay, if it touches 50 crore, this rule is applicable. Okay, what does this rule says? Where he accepts any other work or remuneration in which in total exceeds the fee payable for carrying out the statutory auditor of the same undertaking or the company. Addam kala kada cheptan chudandi. See, మనకి సెక్షన్ 144 లో స్టాట్యూటరీ ఆడిటర్ కొన్ని సర్వీసెస్ని చేయకూడదు అని ఉన్నారు. ఆ లిస్ట్, ఆ 11-12 ఏవైతే అట్లా లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో కాకుండా వేరేవి చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, యా చేయొచ్చు. ఓకే, సంథింగ్ అలా చేశారు అనుకోండి, ఒక పని ఏదన్నా, ఆ పనికి వచ్చిన ఫీజు ఏదైతే ఉంది, ఆ ఫీజు సపోజ్ లైక్ 100 rupees అనుకోండి. ఓకే, అండ్ సేమ్ కంపెనీ, సిన్స్ సెక్షన్ 144లో ఉన్న సర్వీసెస్ కాకుండా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు స్టాట్యూటరీ ఆడిటర్ ఇన్ఎలిజిబిలిటీ ఏమీ అప్లై కాదు, మీరు డిస్క్వాలిఫైడ్ కాదు, కాబట్టి మీరు స్టాట్ ఆడిట్ తీసుకోండి అని చెప్పారు. కానీ ఆ స్టాట్ ఆడిట్ ఫీజు ఎంత, 80 rupees. అప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు చూడండి, అదర్ వర్క్ వల్ల ఏమో 100 rupees వచ్చింది, స్టాట్ ఆడిట్ వల్ల ఏమో 80 rupees వచ్చింది. అప్పుడు మీరు ఏ మీ యొక్క ఫీల్ ఎలా ఉంటుంది, యు ఫీల్ దట్ యు ఆర్ దట్ పర్సన్ హూ ఈస్ డూయింగ్ దట్ అడిషనల్ వర్క్. అంతేగాని మీరు స్టాట్యూటరీ ఆడిట్ అన్న ఫీల్ ఏమీ రాదు, ఎందుకంటే తక్కువ అమౌంట్ ఉంది. అదే 180 rupees అనుకోండి, యూసి ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది, మీరు ఇప్పుడు స్టాట్యూటరీ ఆడిట్లో ఫీల్ అవుతారు కదా, అంతే కదా. ఏది ఎక్కువ డబ్బులు ఇస్తే మీరు దానిలా బిహేవ్ చేయడం స్టార్ట్ అవుతారు, ఇట్స్ జనరల్ హ్యూమన్ సైకాలజీ. ఓకే, సేమ్ ఇక్కడ అనమాట. ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే, ఏ కంపెనీస్ అయితే
పిఎస్యూ, గవర్నమెంట్ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్, అదర్ పబ్లిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి టర్న్ ఓవర్ 50 crore ఆర్ మోర్ గనుక ఉంటే అప్పుడు మీరు సెక్షన్ 144 డిస్క్వాలిఫైడ్ యాక్టివిటీస్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమైనా చేసి మీరు రెమ్యూనరేషన్ సంపాదించుకుంటే ఆ రెమ్యూనరేషన్ మీ యొక్క స్టాట్యూటరీ ఆడిట్ ఫీజ్ కన్నా తక్కువనే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఎందుకంటే మీ యొక్క స్టాట్యూటరీ ఆడిట్ ఫీజ్ తక్కువ ఉందనుకోండి, ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క అడిషనల్ వర్క్ కోసం నన్ను అపాయింట్ చేసుకుంటారో చేసుకోరో అని ఒక థ్రెట్ అయితే మీకు గనక ఉంటుంది కదా, సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్, దానికోసం ఈ యొక్క రూల్ని అప్లై చేశారనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రూల్ చూద్దాం. అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ వెన్ హీస్ ఇండెక్టెడ్ టు ద కన్సర్న్, అగైన్ సేమ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్స్ అనమాట. The auditor shall not accept appointment while he is indebted to the concern or had given a guarantee or provided any security with regards to the indebtedness of any third party in that concern for a fixed in the statute. Okavela, a company in which it is governing specific statutory law edaithe undi dani prakaram gaani lekapothe ICI cheppindi 1 lakh gaani. Okay, that's it anamata. సపోజ్ సే లైక్ స్టాట్యూ చెప్పింది, ఆ యొక్క స్టాట్యూ వచ్చి 5 lakhs అని చెప్పింది అనుకోండి, బట్ ఐసీఏ 1 lakh చెప్పింది కాబట్టి 1 lakh ఇండెక్ట్నెస్ కానీ గ్యారంటీ కానీ సెక్యూరిటీ కానీ ఇస్తే యూ షెల్ నాట్ యాక్సెప్ట్. అది కాకుండా స్టాట్యూటరీ 50k చెప్పింది అనుకోండి, సో ఈ 50k అప్లికబుల్ అవుతుంది బికాస్ ద మోస్ట్ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి మోస్ట్ స్ట్రిక్ట్గానే ఫాలో అవ్వాలి ఇన్ లైక్ స్పెసిఫిక్ మ్యానర్. ఓకే, అంతే. అండ్ డైరెక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్జస్టిఫైడ్ రిమూవల్ ఆఫ్ ఆడిటర్ సేమ్, ఇది వచ్చి మన యొక్క అన్డిస్ప్యూటెడ్ ఫీజ్ ఏదైతే ఉంది దానిలాగే అప్లికబుల్ అవుతుంటుంది అనమాట. అక్కడ ఫీజ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది, బట్ ఇక్కడ వచ్చి అన్జస్టిఫైడ్గా ఆడిటర్ని రిమూవ్ చేసేసారు మేనేజ్మెంట్. మనకి తెలుసు కదా ఆడిటర్ని రిమూవ్ చేయాలంటే మేనేజ్మెంట్ కుడ్ డూ బై పాసింగ్ అ స్పెషల్ నోటీస్ అండ్ స్పెషల్ రెజల్యూషన్ అండ్ ఆల్ దాట్ థింగ్స్ ఇన్ ఏజీఎం, రైట్? సో అలా అన్జస్టిఫైడ్గా ఆడిటర్స్ని రిమూవ్ చేస్తే దెన్ దే షెల్ ఫాలో ద డైరెక్షన్ బై ద కౌన్సిల్, దట్ ఇస్ ఐసీఏ కౌన్సిల్ అండ్ అప్రోప్రియేట్ కమిటీ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దెమ్ ఇన్కమింగ్ పార్ట్నర్ షెల్ నాట్ యాక్సెప్ట్ ద అపాయింట్మెంట్. ఈ యొక్క అన్జస్టిఫైడ్గా ఉంది అని మీరు బిలీవ్ చేస్తే, దట్ కౌన్సిల్ బిలీవ్డ్ అండ్ ద కమిటీ దట్ హ్యాడ్ బిలీవ్డ్, అలా బిలీవ్ చేస్తే మనం ఆల్రెడీ డిసిప్లినరీ కమిటీ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ కమిటీస్ అనమాట, అవి అన్జస్టిఫైడ్ అని డైరెక్షన్ కానీ లేకపోతే నోటీస్ కానీ ఇష్యూ చేస్తే యూ షెల్ నాట్ యాక్సెప్ట్ దట్ అపాయింట్మెంట్. అదేంటండి అపో వాళ్ళని అన్జస్టిఫైడ్గా రిమూవ్ తీస్తారు, ఓకే ఐసీఏ కౌన్సిల్ మనల్ని అది అన్జస్టిఫైడ్గా రిమూవ్ చేస్తారని సర్టిఫై చేసింది, మనల్ని వచ్చి ఆడిట్ని యాక్సెప్ట్ చేయొద్దు అన్నారు. మరి ఇప్పుడు ఎవరు వచ్చి ఆ కంపెనీకి ఆడిట్ చేస్తారంటే ఆ అన్జస్టిఫైడ్ రిమూవల్ ఆఫ్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి ఆ కంపెనీ వచ్చి మరి చేసియాలి అన్న ఉద్దేశంతో ఆల్ డోర్స్ క్లోజ్ చేయటం జరిగింది అనమాట. ఓకే, గైడ్లైన్స్ ఆన్ టెండర్స్ అనమాట. టెండర్స్, టెండర్స్ అంటే ఏంటి? సరే అసలు టెండర్స్ ఎట్లా వర్క్ అవుతాయో ముందు మనం చూద్దాం అనమాట. టెండర్ అంటే ఏంటి? ఎవరైనా టెండర్లో పార్టిసిపేట్ చేశారు లేదంటే ఒక కంపెనీ టెండర్స్కి పిలిచింది. ఓకే, ఎలాగా? మీరందరూ VIP మూవీ చూసే ఉంటారు, ధనుష్ ఫిల్మ్. అక్కడ ఏంటి ఉన్న ఒక కంపెనీ కానీ ఎవరైనా సే లైక్ కన్స్ట్రక్షనే అనుకోండి, మనకి టెండర్స్ మోస్ట్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఓకే, ఒక బిల్డింగ్ కట్టాలి. ఓకే, ఆ బిల్డింగ్కి వేరియస్ ఇంజనీరింగ్ ఫర్మ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి టెండర్స్ వేస్తూ ఉంటారనమాట. ఓకే, అంటే మేము ఈ బిల్డింగ్ సే ఒకళ్ళు చెప్తారు 75 lakhs వేస్తాం మేము, మేము చెప్తారు 80 lakhs, ఇంకొకళ్ళు చెప్తారు 2 crore, ఇంకొకళ్ళు అంటారు మేము 50 crore అని. సో ఇప్పుడు టెండర్స్ అనేది కంపెనీ ఈ పర్టికులర్ క్వాలిటీకి అబైడ్ అయి ఉండి అని కానీ లేకపోతే ఈ పర్టికులర్ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా చదువుకొని ఓకే అని ఆ బడ్జెట్ ఇస్తుంది అనమాట. ఆ బడ్జెట్లో విచ్ ఇస్ ద లోయెస్ట్, ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 50 lakhs ఏదైతే ఉంది అదే చాలా తక్కువ. సో డెఫినెట్గా ఆ తక్కువ ఉన్న దానికి వెళ్ళిపోతుంది అనమాట టెండర్. ఓకే, సో దీన్ని మీకు ఇప్పుడు టెండర్స్ ఎలా వర్క్ అవుతాయో అర్థమై ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదే సిఏ ఫార్మ్స్కి పెట్టుకుందాం అనమాట. ఓకే, ఒక కంపెనీ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, మేము టెండర్స్ చేస్తున్నాము మా కంపెనీ ఆడిట్ చేయడానికి, ఆడిటింగ్ ఫర్మ్స్ రండి
టెండర్ పాలసీ ప్రకారం, టెండర్ పాలసీ అంటే ఏంటి, ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఆడిట్ వెళ్ళిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది ఇన్ లాంగ్ రన్, ఇంకా మినిమం అనమాట మీరు ఇంత ట్రామా ఫేస్ అయ్యి ఇన్ని అటెంప్ట్స్ ఇంత మెంటల్ స్ట్రెంగ్త్ గ్యాదర్ చేసుకొని అంత టెండర్ అని ఒక్క దీని వల్ల యూసీ మీ యొక్క సర్వీసెస్ కి వాల్యూ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ మనీ కూడా రాకపోతే యూ ఫీల్ లైక్ దీని మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలా, యూ విల్ బి నెగ్లిజెంట్ రైట్ వెన్ యూ డోంట్ గెట్ మనీ ఫ్రమ్ ద వర్క్ దట్ యు డూ, లేకపోతే అది ఇన్సఫిషియంట్ గా ఉన్నా కానీ. సో అందుకోసం ఐసీఏ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్ టెండర్స్ టెండర్ కల్చర్ ఇన్ ఇన్ అవర్ ఆడిటింగ్ ఫీల్డ్ అనమాట, ఇన్ ఆడిటింగ్ ఆర్ అకౌంటింగ్ ఫీల్డ్ బోత్ ఫర్ బోత్ ఐసీఏ ఇది లైక్ కేర్ టేకర్ కదా. సో టెండర్ అనే టెండర్స్ అనేది కల్చర్ అనేది మన దగ్గర లేదనమాట. ఓకే, టెండర్స్ ఉంది అస్సలు లేదా అంటే లేదు కాదు, ఉంది. మినిమం ఫీజ్ మెన్షన్ చేస్తే అప్పుడు ఉంది, ఎందుకంటే మినిమం ఫీజ్ మెయింటైన్ చేస్తే ఓకే దట్ ఈస్ అట్లీస్ట్ ద మినిమం. ఓకే, అంతకు మించి తగ్గదు, ఇంతకంటే తక్కువ 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 అనుకుంటే వెళ్ళదు, మినిమం ఫీజ్ అనేది ఉంటుంది. ఆ మినిమం ఫీజు అనేది టెండర్ లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు టెండర్స్ ని కి వెళ్ళి మీరు మేము ఆడిట్ చేస్తామో లేకపోతే అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో అదర్ అదర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పొచ్చు. అంతేకాని మినిమం ఫీజు లేని ఒక టెండర్స్ కి అసలు ఏ చార్టెడ్ అకౌంటెంట్ టెండర్ వేయకూడదు. ఓకే, అదే చెప్తున్నారు, మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇన్ ప్రాక్టీస్ షెల్ నాట్ రెస్పాండ్ టు ఎనీ టెండర్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ చార్టెడ్ అకౌంటెంట్ సచ్ యాజ్ ఆడిట్ అండ్ అటెస్టేషన్ సర్వీసెస్. యూసీ ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ కి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు చేసే పని ఏంటి, ఆడిటింగ్, అకౌంటింగ్ ఆర్ సంథింగ్ అదర్ రిలేటెడ్ సర్వీసెస్ దట్ వీ హ్యావ్ సీన్ బిఫోర్ కదా. అలాంటివి వాటికి రెస్పాండ్ అవ్వకూడదు అన్లెస్ దర్ ఇస్ అ మినిమం ఫీజ్ దట్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద టెండర్ డాక్యుమెంట్. ఓకే, యా. సో ఇది వచ్చి ఎందుకు అంటే అలాగ కట్అవుట్ చేసి మనల్ని మనం యూనిటీగా ఫామ్ అవ్వి అది వాళ్ళకి ప్రీవియస్ ఆడిటర్ కి రాని ఫీజ్ కూడా మనం తెప్పించేలాగా వర్క్ చేయాలి, కానీ మనలో మనం కొట్టేసుకొని అన్నిటికంటే తక్కువకి వర్క్ చేసేది లాగా మనం చేయకూడదు. దట్ ఈస్ వాట్ ద స్ట్రెంగ్త్ అనమాట దానికోసం. ఓకే, యునిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యూడిన్ నెంబర్ మీరు ఆర్టికల్స్ లో చేసే ఉండుంటారు, మీ యొక్క పార్ట్నర్ తరపు నుంచి మీరు అన్నా జనరేట్ చేసి ఉండుంటారు, లేకపోతే మీ పార్ట్నర్ చేసింది మీరు ఎంటర్ అన్నా చేసి ఉండుంటారు. యూ కీప్ ఆన్ ఆస్కింగ్ హిమ్ ఆల్ ద యూడిఎన్ అండ్ ఆల్ దాట్, ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దాట్ మచ్. బట్ థింగ్ ఏంటి అంటే యూడిఎన్ అనేది ఏంటి అంటే ప్రోడక్ట్ యొక్క బార్ కోడ్ లాగా మన ఇచ్చిన సర్టిఫికెట్ యొక్క బార్ కోడ్ అనమాట, యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, మనం సర్టిఫికేట్స్ ఇస్తుంటాము, ఆడిట్ రిపోర్ట్స్ ఇస్తుంటాము, వేరియస్ కైండ్స్ ఏ యొక్క మెంబర్ దగ్గర నుంచి వచ్చింది, ఏ డేట్లో వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఒక లైక్ యునీక్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, సో దాట్ మిస్యూజ్ చేసుకోకుండా లేకపోతే నాన్ ఆడిటర్స్ వాళ్ళు ఇవ్వకుండా ఉండడం కోసం మటుకు. ఓకే, టు కర్బ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫాల్స్ సర్టిఫికేషన్ ఆర్ అటెస్టేషన్ సర్వీసెస్ బై అనౌథరైజ్డ్ పర్సన్ దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ యూడిన్. Generate UDIN mandatorily for all kinds of certificates, all kind of GST and tax audit reports and other attestation function, that's it. Okay, and guidelines for networking. Okay, idi ochi vitilaga chinna topic kadu, koncham pedda topic, but chaala easy topic, chaala meeku familiar ga untundi. అది ఏంటో చూద్దాం ఇప్పుడు. నెట్వర్క్ అంటే ఏంటి, మన దగ్గర నెట్వర్క్స్ ఉన్నాయి, బిగ్ ఫోర్ ఫర్మ్స్ మీకు తెలిసే ఉంటుంది, డెలాయిట్, కేపీఎంజీ, వైట్ లాగా అనమాట. ఓకే, ఇవన్నీ నెట్వర్క్స్ అనమాట. సరే, ఈ మనం సేలెక్ట్ డెలాయిట్ తీసుకుందాం. ఈ డెలాయిట్ ఏంటి యాక్చువల్గా, ఒక డెలాయిట్ ఇండియాలో మాత్రమే ఉందా, లేదు, డెలాయిట్ ఆఫ్రికా ఉంది, డెలాయిట్ యూకే, ఇట్లా చాలా ఉన్నాయి, చాలా కంట్రీస్లో ఉన్నాయి. సో దట్ మనకి ఇప్పుడు ఏమర్థం అవ్వాలి, నెట్వర్క్ ఓన్లీ ఇండియాకి మాత్రమే పర్మిటెడ్ కాదు, అదర్ కంట్రీస్కి కూడా పర్మిటెడ్ అని అర్థం అవ్వాలి. అండ్ డెలాయిట్ అనేది ఒక్కటే ఆడిట్ ఫర్మా కాదు, చాలా రకాలు ఉంటుంది. సే లైక్ అది ఒక నెట్వర్క్ అనమాట. అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మీరు యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ మీరు ప్రాక్టీస్కి వెళ్దాం అనుకున్నారు, మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. మీరు ఇండివిజువల్గా సే లైక్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ పెట్టచ్చు. సెకండ్ థింగ్, మీరు ఇంకొకరితో కలిసి పార్ట్నర్షిప్గా చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్న దాంట్లోనే పార్ట్నర్గా జాయిన్ అవ్వచ్చు. అండ్ థర్డ్ టైప్ ఏంటి అంటే, మీరు
ఈ రెండు ఇండివిజువల్ గా చేయొచ్చు, లేకపోతే ఈ రెండు మీరు నెట్వర్క్ లో జాయిన్ అయ్యి కూడా చేయొచ్చు. అంటే మీ ఫర్మ్ ఇప్పుడు ఈ నెట్వర్క్ ఈవై కానీ డెలాయిట్ కానీ కేపీఎంజీ నెట్వర్క్ కిందకి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, సో దట్ యుల్ హ్యావ్ వన్ బ్రాండ్ నేమ్ అనమాట. ఓకే, మీరు ఆ నెట్వర్క్ లో మీ యొక్క ఆడిట్ ఫర్మ్ ఏదైతే ఉంది ఆ ఆడిట్ ఫర్మ్ అండ్ అందులో మీరు ఒక పార్ట్నర్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనమాట. ఓకే, ఇలాగనమాట ఉండిద్ది. దిస్ ఇస్ మోస్ట్లీ నెట్వర్క్. నెట్వర్క్ అనేది ఒక ఆడిట్ ఫర్మ్ అలాగేం కాదు, ఇట్స్ జస్ట్ నెట్వర్క్ అనమాట, అంతే. ఓకే, నెట్వర్క్ అంటే ఒక బ్రాండ్ నేమ్, దట్స్ ఇట్, అంతకు మించి అసలు ఏమీ లేదు. ఓకే, గైడ్ లైన్స్ ఫర్ నెట్వర్కింగ్. ఆ యొక్క నెట్వర్కింగ్ యొక్క గైడ్ లైన్స్ ఏంటి, ఎందుకంటే యు సీ నెట్వర్కింగ్ అనేది ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ ద గ్లోబ్ కదా, సో దాని గురించి కొంచెం గైడ్ లైన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాను అనమాట. చూద్దాం ఏంటంటే, టు ఎన్హాన్స్ ద ఎబిలిటీ టు ప్రొవైడ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్స్ ఫ్రీక్వెంట్లీ ఫార్మ్ లార్జర్ స్ట్రక్చర్ విత్ అదర్ ఫర్మ్స్ అండ్ ఎంటిటీస్. లార్జర్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ వేరియస్ ఫర్మ్స్, మన యొక్క పార్ట్నర్షిప్ కాదు, మన యొక్క ఇండివిజువల్ కన్సర్నే కాదు, అలాంటి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫర్మ్స్ కమ్ అండర్ అ సింగిల్ నెట్వర్క్ అనమాట. ఇవన్నీ ఫామ్ అయ్యి నెట్వర్క్ అవ్వలేదు, ఇవి నెట్వర్క్ కిందకి ఇవన్నీ వచ్చి జాయిన్ అయ్యాయి అనమాట. ఓకే, వెదర్ దీస్ లార్జ్ స్ట్రక్చర్స్ క్రియేట్ అ నెట్వర్క్ డిపెండ్ అపాన్ పర్టికులర్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ వెదర్ ద ఫర్మ్ ఎంటిటీస్ ఆర్ లీగల్లీ సపరేట్ అండ్ డిస్టింక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నెట్వర్క్ అనేది ఇప్పుడు సపోజ్ డెలాయిట్ కానీ కేపీఎంజీ ఇవంతా ఒక సపరేట్ ఫర్మ్ అయితే కాదు, అవి ఒక నెట్వర్క్స్ అనమాట. ఆ నెట్వర్క్ వచ్చి ఏంటి అంటే, దే డు నాట్ దే మైట్ ఈదర్ హ్యావ్ అ లీగల్ సపరేట్ అండ్ డిస్టింక్ట్ ఎంటిటీ నాట్. ఇప్పుడు చూడండి, ఇవి మనం చెప్పిన నెట్వర్క్స్ అవన్నీ ఎల్ఎల్పితో ఎండ్ అవుతూ ఉంటుంది. యా, మీరు చూసినట్టయితే ఎల్ఎల్పి అని ఎండ్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ డూ సమ్ రీసెర్చ్ విత్ రిగార్డ్స్ టు దాట్. సో అవి లీగల్ ఎంటిటీ అయినా కాకపోయినా అవి నెట్వర్క్ అని మనం చెప్పడానికి ఈ కేస్ టు కేస్ బేసిస్ మనము వాటిల్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను మీకు చాలా ఫర్మ్స్ అని ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యాయి, నెట్వర్క్ లో ఫామ్ అయ్యి ఏం చేస్తాయి అది ఇప్పుడు మనం 2 మినిట్స్ లో తెలుసుకుందాము. అలా కాకుండా నెట్వర్క్ లోనే దాన్ని నెట్వర్క్ అనే పేరు పెట్టి పిలవాలా, లేకపోతే ఇంకేంటి, లేకపోతే ఇట్లా ఫామ్ అయిన వాటిల్ని చూడండి, సే లైక్ చాలా రకాల పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అన్ని మ్యూచువల్ గా ఫామ్ అయ్యి ఒక సింగులర్ కోఆపరేట్ ఫామ్ అవ్వచ్చు కదా, అట్లాగా అలా ఏమన్నా అవ్వచ్చా అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నెట్వర్కింగ్కి ఏంటి అంటే. మీకు అమూల్ గురించి తెలిసే ఉంటుంది కదా, అమూల్ అంటే ఏంటి, యూజువల్లీ చాలా యొక్క చిన్న చిన్న ఫ్యామిలీస్, ఎవరైతే డైరీ ఫ్యామిలీస్ ఉన్నారో ఆ డైరీ ఫ్యామిలీస్ అన్ని క్లబ్ అయ్యి టుగెదర్ వాళ్ళు అమూల్ దగ్గర వెళ్ళి మిల్క్ సేల్ చేయటం కానీ ఇట్లాగంతా డివైడ్ చేసుకుంటుంటారు. ఈ సింగిల్ పర్సన్ వచ్చి సింగిల్ సిఏ ఫర్మ్ అనమాట. ఈ అమూల్ అనేది వచ్చి ఒక నెట్వర్క్ అనమాట. ఓకే, దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ గివ్ యూ. బట్ అమూల్ ఈజ్ ఎ కోఆపరేటివ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇట్స్ అ కోఆపరేటివ్ సొసైటీ. బట్ ద నెట్వర్క్ దట్ వి సీ ఇస్ ఎల్ఎల్పీస్ అండ్ సమ్ ఫ్యూ. ఇప్పుడు మనం బిగ్ ఫోర్స్ అనేవి ఎల్ఎల్పీస్ గా సపరేట్ డిస్టింక్ట్ ఎంటిటీగా ఉన్నాయి. బై కీపింగ్ ఆల్ దిస్ థింగ్ ఇన్ మైండ్, నెట్వర్క్ అంటే ఒక రూఫ్ కిందకి చాలా మంది ఫర్మ్స్ వచ్చారు. ఒక రూఫ్ కిందకు వచ్చారంటే దాని మీనింగ్ ఏంటి అంటే, సేమ్ ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, సేమ్ కైండ్ ఆఫ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ సేమ్ ఉండాలి, వర్క్ స్ట్రక్చర్ సేమ్ ఉండాలి. ఇలాగా ఒకవేళ ఒకటే రూఫ్ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒకరి దగ్గర ఏమన్నా ఆర్టికల్ అసిస్టెంట్ తక్కువ అయితే ఆ ఫర్మ్ ఇంకొక ఫర్మ్ ఎక్కడైతే డెఫిషిట్ ఉంది అక్కడికి వెళ్ళి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు అలాగనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. దిస్ ఇస్ వాట్ ద బెనిఫిట్స్ ఆఫ్ నెట్వర్కింగ్. అండ్ మోర్ ఓవర్, నెట్వర్కింగ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, ఈ ఇండివిజువల్ ఎంటిటీస్ ఎవరైతే ఒక రూఫ్ కిందకి వచ్చారో వాటికి సపరేట్గా ఒక మార్క్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఇట్స్ రియల్లీ టఫ్. ఓకే, అదే మీరు నెట్వర్క్ కిందకి వచ్చారంటే యూ విల్ గెట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ నెట్వర్క్ బ్రాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. ఓకే, యూ నీడ్ నాట్ మేక్ బ్రాండ్, యూ కుడ్ జాయిన్ బ్రాండ్ లైక్ ఫ్రాంచైజ్ లాగా, ఫ్రాంచైజ్ నాట్ యాక్చువల్లీ అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్సో కైండ్ ఆఫ్ సేమ్ థింగ్ రైట్. మేము ఒకటి గురించి నేర్చుకుందాం అంటే మీరు చాలా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకోండి ఇవంతా. ఓకే,
ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్. ఓకే చూడండి, నెట్వర్క్ స్టేటస్. ఓకే, వీటిల్ని మనం నెట్వర్క్ అని అన్నాం. లార్జర్ స్ట్రక్చర్ ఫర్ వర్క్ రిఫరల్ ఓన్లీ. వర్క్ రిఫరల్ అంటే ఏంటి? సీ, లైక్ కొన్ని ఫర్మ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక వాట్సాప్ గ్రూపో ఎఫ్బి గ్రూపో ఏదో ఒకటి ఒక గ్రూప్లో ఫామ్ అయ్యారు, లేకపోతే అలాగా అనమాట. సో ఈ ఏమని అగ్రిమెంట్కి వచ్చారు వీళ్ళు, మీ మనం అందరిలో ఎవరి దగ్గరికైనా టీడీఎస్ రిలేటెడ్ వస్తే ఈ ఏ అనే ఫామ్ దగ్గరికి ఎవ్రీబడి హ్యాస్ టు రిఫర్. ఓకే, ఆర్ఓసి రిలేటెడ్ వస్తే ఈ బి అనే దానికి ఎవ్రీబడి హ్యాస్ టు రిఫర్. ఓకే, ఇలాగనమాట. ఇలాగ రిఫరల్స్ కోసమే మాత్రమే ఈ యొక్క ఫార్మ్స్ వర్క్ చేస్తే, వర్క్ రిఫరల్స్ కోసం మాత్రమే దాన్ని మనం నెట్వర్క్ అని అనము. వాళ్ళు ఏం పేరన్నా పెట్టుకొనివ్వండి. ఓకే, అండ్ షేరింగ్ ఇమ్మెటీరియల్ కాస్ట్. ఇమ్మెటీరియల్ కాస్ట్ సే లైక్ ఒక అపార్ట్మెంట్లో, సారీ నాట్ అపార్ట్మెంట్, ఇట్స్ లైక్ అ కోఆపరేట్ ఆఫీస్ ఆర్ మ్యూచువల్, లైక్ మనకి ఈ మధ్య మ్యూచువల్ కోఆపరేట్ ఆఫీసెస్ వస్తున్నాయి కదా షేర్ బేసిస్లో, అలాగా మెయింటెనెన్స్ కాస్ట్ మటుకు ఏవైతే షేర్ చేసుకుంటూ ఉన్నారో వాటిల్ని మనం నెట్వర్క్ అని అనము. ఒక బిగ్ కార్పొరేట్ బిల్డింగ్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ సిఏ ఫార్మ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు దే బోత్ షేర్ ద మెయింటెనెన్స్ కాస్ట్. అలాంటప్పుడు వాళ్ళందరినీ ఒక నెట్వర్క్ అని అంటామా? అనలేము. ద సేమ్ వే అండ్ షేరింగ్ కాస్ట్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ ఏరియాస్. నేను మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అని చెప్పాను, అలా కాకుండా విత్ రిగార్డ్స్ టు ద వర్క్. వర్క్ అంటే లైక్ మెథడాలజీస్ కానీ మాన్యువల్స్ ఆర్ ట్రైనింగ్. ఒక ఫార్మ్ ఉంది, ఒక ఫార్మ్ వచ్చి ఆర్ఎండి బాగా పెట్టి సెలెక్ట్ బ్యాంక్ ఆడిట్ కి ఒక లైక్ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసింది. ఆ యొక్క ఆర్ఎండి ఎక్స్పెండిచర్ అంతా వేరియస్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాయి, అప్పుడు మనం దాని అంతటిని నెట్వర్క్ అని అంటామా? అనలేము. ఓకే, అలాగా అసోసియేషన్ విత్ అన్రిలేటెడ్ ఎంటిటీ ఫర్ జాయింట్ సర్వీసెస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. యు సీ, లైక్ ఒక ఎల్ఐసి ఉంది సే, లైక్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మనతో పాటు వేరే వాళ్ళు జాయింట్ ఆడిటర్గా వచ్చారు, అప్పుడు మన ఇద్దరిని కలిపి వాళ్ళు ఎవరన్నా నెట్వర్క్ అని అంటారా? అనరు. ఓకే, దిస్ ఈజ్ వాట్ థింగ్స్ అనమాట. అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఈజ్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ సే లైక్ ఒక ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రిపేర్ చేయడం కానీ, యాప్ ప్రిపేర్ చేయడం, వెబ్సైట్ ప్రిపేర్ చేయడం, ఇట్లాగా అనమాట. ఓకే, వీళ్ళగా కలిసి వర్క్ చేసిన దాన్ని నెట్వర్క్ అని పిలవం. మరి నెట్వర్క్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము? ఏ లార్జర్ స్ట్రక్చర్ విత్ కోఆపరేషన్, కామన్ డిమాండ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ ఇసి సే లైక్ ద ఎథిక్స్ దట్ దే హ్యావ్ టు ఫాలో. క్వాలిటీ కంట్రోల్ ఈస్ నథింగ్ బట్ ద ఎస్క్యూసి, రైట్? అండ్ కామన్ బ్రాండ్, బ్రాండ్ ద నేమ్ అనమాట. బ్రాండ్ కోఆపరేషన్ ఈజ్ లైక్ చెప్పాను కదా, ఆర్టికల్స్ ని ఇట్లా డిప్లాయ్ చేసుకోవటము అలాగనమాట. అండ్ లార్జర్ స్ట్రక్చర్ విత్ ఎయిమ్డ్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ షేరింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కాస్ట్ షేరింగ్ ఉంది బట్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇక్కడ చూడండి, కాస్ట్ షేరింగ్ ఉంది, దట్ ఈస్ మెటీరియల్. సే లైక్ ఆ యొక్క క్వాలిఫైడ్ సిఏస్ అనే ఎవరైనా అపాయింట్ చేసుకుంటే వారి యొక్క సాలరీ కానీ, వారి యొక్క పిఎఫ్ కానీ, రెంటల్ ఎక్స్పెండిచర్ కానీ, ఇవన్నీ దే యాక్చువల్లీ ఫార్మ్ అ బిగ్గర్ పోర్షన్ కదా. ఆ యొక్క కాస్ట్ ని షేర్ చేసుకుంటే అప్పుడు దే వర్ కన్సిడర్డ్ యాజ్ అ నెట్వర్క్ అనమాట. ఓకే, అండ్ కామన్ ఓనర్షిప్, కంట్రోల్, మేనేజ్మెంట్ విత్ ఇన్ ద స్ట్రక్చర్. ఆబ్వియస్లీ యు సీ విత్ రిగార్డ్స్ టు ద ఎల్ఎల్పి, ఎల్ఎల్పిస్ లో ద పార్ట్నర్స్ హూ బ్రింగ్ ఇన్ క్యాపిటల్ ఆర్ ద పార్ట్నర్స్ హూ డూ మేనేజ్, దే వర్ ఇన్ కామన్, కామన్ గా ఉన్నారు ఆ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్మ్స్ కి అండర్ దాట్ నెట్వర్క్. సో దే వర్ ట్రీటెడ్ యాజ్ అ నెట్వర్క్ అనమాట. అండ్ షేర్ అ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ రిసోర్సెస్. ప్రొఫెషనల్ రిసోర్సెస్ అంటే ఏంటి చూద్దాము. ప్రొఫెషనల్ రిసోర్సెస్ అంటే ఏంటి? మన ప్రొఫెషన్ కి యూజ్ అయ్యే రిసోర్సెస్. ఎవరు యూజ్ అవుతారు? ముందు ఆడిట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఆడిటర్స్ కావాలి, స్టాఫ్, పార్ట్నర్స్, స్టాఫ్ కావాలి దోస్. అండ్ మనకి ఎలా చేయాలి? ల్యాప్టాప్స్ లో చేయాలి, కంప్యూటర్స్ లో చేయాలి, ఎక్సెల్ షీట్ చేయాలి కదా. ఎలా చేస్తారు? కామన్ సిస్టమ్స్ దట్ ఎనేబుల్ టు ఎంగేజ్ ఇన్ఫర్మేషన్ సచ్ అస్ క్లైంట్ డేటా, బిల్లింగ్స్ అండ్ టైమ్ రికార్డ్స్. దట్ ఈస్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్వేర్. మనకి త్రీ ఇడియట్స్ లో జిప్ కి మనకి చెప్పండి అంటే సింపుల్ గా చెప్పకుండా ఒక బిగ్ డెఫినేషన్ అనేది ఇస్తారు కదా. సేమ్ అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ కి, సాఫ్ట్వేర్స్ కి కొంచెం పెద్దగా ఇచ్చారు, మీరు అడ్జస్ట్ చేసుకుని చదివేసేయండి. ఓకే, అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్. సిస్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఉండాలి కదా. సాఫ్ట్వేర్స్ లో ఏమన్నా గ్లిచ్ వచ్చినా అలాగా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు దట్ కన్సల్ట్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ అనమాట. సీ, దీస్ వర్ ఆడిటర్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఆడిటర్ ఎక్స్పర్ట్స్, మన నేచురల్ గ్యాస్ ఓఎన్జీసీకి వెళ్ళినా లేకపోతే ఎల్ఐసికి వెళ్ళిన యాక్చురీస్ కావాలి, ఇట్లాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా మనం
ప్రొఫెషనల్ రిసోర్సెస్ లోకి తీసుకుంటాం అనమాట. ఆడిట్ మెథడాలజీ, ఆడిట్ మాన్యువల్స్, ద చెక్ లిస్ట్ దట్ వాట్ వీ థాట్ ఆఫ్, రైట్? అండ్ ట్రైనింగ్ కోర్సెస్ అండ్ ఫెసిలిటీస్. యా, ట్రైనింగ్ కోర్సెస్ లైక్ స్టాఫ్ ని డిప్లాయ్ చేసే ముందు కానీ విల్ గివ్ ట్రైనింగ్ కోర్సెస్ కదా, ఇలా ఇలాగ ఉంటుంది ప్రాసెస్, ఈ యొక్క మెథడ్ లో ఉండాలి, దిస్ ఇస్ వాట్ ద హైరాకీస్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కమ్యూనికేట్, ఇలాగా అనమాట. ఓకే, ప్రొఫెషనల్ రిసోర్సెస్ అంటే పెద్దగా మీరేం ఆలోచించక్కర్లేదు. మన ప్రొఫెషన్ ఏంటి? చార్టర్డ్ అకౌంటెన్సీ. మనం ఏం చేస్తాం? ఆడిట్ చేస్తాం. రిసోర్సెస్ అంటే ఏంటి? యూజ్ చేసుకొని చేసేది. మనం ఆడిట్ వేటిల్ని యూజ్ చేసుకొని చేస్తాము? పీపుల్ని యూజ్ చేస్తాం, సిస్టమ్ని యూజ్ చేస్తాం, ఆడిటర్ ఎక్స్పర్ట్స్ని యూజ్ చేస్తాం, ఆడిట్ మాన్యువల్స్, చెక్ లిస్ట్, అలాగే ఒక స్టాఫ్ని ఎవరైనా అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము, రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో దోస్ వర్ ద ప్రొఫెషనల్ రిసోర్సెస్. వీటిల్ని షేర్ చేసుకుంటే సిగ్నిఫికెంట్ పోర్షన్లో, అప్పుడు వాళ్ళు నెట్వర్క్ కిందకి వస్తారు. ఓకే, కామన్ బిజినెస్ స్ట్రాటజీ విత్ ఇన్ ద స్ట్రక్చర్. బిజినెస్ స్ట్రాటజీ మోస్ట్లీ సే లైక్ ఎలా ఉంటుంది అంటే, ద సే ఫీజ్ ఫీజ్ గురించి కానీ, లేకపోతే దోస్ థింగ్స్ అనమాట, ఫీజ్ కానీ, లేకపోతే ద మెథడాలజీ హౌ డిప్లాయ్ చేయటం కానీ. ఎంగేజ్మెంట్ పార్ట్నర్స్ ఏ లైక్ విల్ ఫస్ట్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆల్ ది ఆర్టికల్ అసిస్టెంట్స్, ఏదో దాట్ స్ట్రాటజీ ఆర్ సంథింగ్ అదో. ఆర్ బిజినెస్ స్ట్రాటజీ గురించి ఇంకా చెప్పాలి అనుకుంటే, లైక్ ఇన్ విచ్ ఏరియా దే హ్యావ్ టు న్యూలీ లాంచ్ ద న్యూ బ్రాంచ్ కానీ, అలాగా అనమాట. ఓకే, ఆల్ ద బిజినెస్ స్ట్రాటజీస్ అనమాట. ఆబ్వియస్లీ మనం ఇంత చేసింది సోషల్ సర్వీస్ కోసం కాదు కదా, సి పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటున్నాం, బట్ అట్ ద ఎండ్ ఇట్ ఆల్ దాట్ మ్యాటర్స్ ఇస్ మనీ, అందుకే కదా. అండ్ మై క్రియేట్ అ పర్సెప్షన్ ఆఫ్ నెట్వర్క్. ఇక్కడ చూడండి, ఒక కామన్ నేమ్ అయితే ఉంది, ఒక స్ట్రక్చర్. ఇక్కడ వచ్చి కామన్ బ్రాండ్ నేమ్ ఏమీ లేదు, బట్ మెంబర్షిప్ నెంబర్ ఏదైతే ఉంది అది ప్రమోషనల్ మెటీరియల్స్ మీద చేస్తే దాన్ని కూడా మనం నెట్వర్క్ అని అంటాం అనమాట. దిస్ ఇస్ వాట్ విత్ రిగార్డ్స్ టు ద నెట్వర్క్. ఇది వచ్చి మీకు ఎట్లా అడుగుతారు అంటే, సే లైక్ వెదర్ దిస్ ఇస్ ద నెట్వర్క్ ఆర్ నాట్. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు ఇవి రాయాలన్నమాట. నెట్వర్క్ అని వీటిల్ని అంటారు, నెట్వర్క్ అని వీటిల్ని అనరు. ఇమ్మెటీరియల్ కాస్ట్ని వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ నెట్వర్క్ అని మీరు రాయాల్సి ఉంటుంది ఆన్సర్లో. ఓకే, అలా కాకుండా ఏమైనా ప్రొఫెషనల్ రిసోర్సెస్ షేర్ చేసుకుంటున్నారు, మనకు ఎగ్జాంపుల్ తెలుసు కదా. యూసీ, ఇమ్మెటీరియల్ కాస్ట్ అంటే మనకి ఆ కేసు, ఆ స్టోరీ చూడగానే మనకు అర్థమైపోతుంది, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ దాట్, వీఆర్ హ్యావ్ డన్ ఆర్టికల్స్, రైట్? యా, టూ ఇయర్స్ ఆర్టికల్స్ చేసాము, డే అండ్ నైట్ కష్టపడి. మనకు ఆ మాత్రం తెలీదా? వీ కెనాట్ కాంట్ వీ కనెక్ట్ ఆల్ ద డాట్స్ అండ్ ఆల్. వీ క్యాన్ కనెక్ట్. ఓకే, యా. అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అనమాట. నెట్వర్క్స్ లో మ్యూచువల్ ఎంటిటీ నెట్వర్క్ అనేది ఉంటుంది, విచ్ ఫెసిలిటేట్స్ ద కన్స్టిట్యూయెంట్స్. కన్స్టిట్యూయెంట్స్ అంటే ద స్మాల్ స్మాల్ ఫర్మ్స్ దట్ వర్ దేర్ but does not engage in professional practice. Okay, and partnership firm ante or network ochi maximum 20 partners undali. Ivanta enti ante, they just gave idi ICA study material lo kuda etla undi ante, they just gave these were the types and did not give that much of big explanation and all, just gave a specific point anamata. So what I guess is ICA might test you all these things, few at least in MCQ types. ఇవి వచ్చి 4 mark క్వశ్చన్లోకి రాదు, MCQ టైప్లో మిమ్మల్ని అడగచ్చు వీటిని. లైక్ పార్ట్నర్షిప్ నెట్వర్క్ ఉంది, మాక్సిమం ఎంతమంది పార్ట్నర్స్ ఉండొచ్చు? 20 members పార్ట్నర్స్ ఉండొచ్చు. LLP పార్ట్నర్షిప్ కంప్లైస్ విత్ CA యాక్ట్ అండ్ రెలవెంట్ థింగ్స్ అండ్ కంపెనీ నెట్వర్క్ ఫాలోస్ గైడ్ లైన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ కోఆపరేట్ ప్రాక్టీస్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మీరు గనక క్లాస్ అటెన్షన్తో వింటున్నారంటే మీకు ఒక డౌట్ రావాలి. కంపెనీ అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇందాకలే కార్పొరేట్ లాయర్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు అన్నారు, ఇక్కడ మరి ఏంటి ఫర్ కార్పొరేట్ ప్రాక్టీస్ అని అన్నారు, అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్నారు, ఏంటి అంటే, చూడండి, ప్రాక్టీస్ చేయటం అంటే ఆడిట్ చేయటం మాత్రమే కాదు, మీకు ఏవైతే ఆ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ చెప్పారో అవన్నీ చేయటం. మనం మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ మనం చూసాము, వీ కుడ్ డూ దాట్. ఆర్ అదో కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఉంది, వీ కుడ్ డూ దాట్ బై టేకింగ్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేస్తే మీరు ఆడిటర్గా మాత్రమే బతకక్కర్లేదు, చాలా రకాల సర్వీసెస్ మీరు చేయొచ్చు అని మీకు కనిపెట్టారు కదా. సో దాట్ వన్ ఆడిటరు, అకౌంటింగ్ ఇవంతా కంపెనీగా ఉండకూడదు అని ఎందుకు అని చెప్పారు అంటే, యూసీ,
ఒకటి, బికాస్ కంపెనీ హ్యాజ్ ఎ లీగల్ సపరేట్ లీగల్ ఎంటిటీ. ఆ సపరేట్ లీగల్ ఎంటిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారా అంటే, ఎవరైతే ఉన్నారు లైక్ సైన్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇట్లా చేస్తున్నప్పుడు, వాట్ ఈస్ దాట్ యు ఆర్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పర్సన్. మీ పేరుతో మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అదే మీరు కంపెనీ పేరు మీద గనక మీరు ఒపీనియన్ చేస్తే గనక కంపెనీ ఈస్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీ కింగ్ ఫిషర్ లో విజయ్ మాల్యా ఏం చెప్పారు, నేను చేయలేదు, ఆ ఫ్రాడ్ కింగ్ ఫిషర్ చేసింది అని చెప్పారు. బికాస్ కింగ్ ఫిషర్ హాజ్ అ కంపెనీ అండ్ కింగ్ దట్ కంపెనీ హాజ్ అ సపరేట్ లీగల్ ఎంటిటీ. అంతే కదా, అందుకోసం అనమాట. సో మీరు అలా కాకుండా ఏదన్నా ఫినాన్షియల్ సెలక్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒక యాప్ డెవలప్ చేయాలనుకున్న అప్పుడు మీరు ఏం చేయొచ్చు, యూ కుడ్ ఫార్మ్ ఏ కంపెనీ అండ్ డూ దాట్ బై హోల్డింగ్ ఏ సిఓపి. ఓకే, దట్ ఈస్ వాట్ దే వర్ టాకింగ్ అబౌట్. ఓకే, నెట్వర్క్ ఫర్మ్ కంపోజిషన్. నెట్వర్క్ ఫర్మ్ అంటే నెట్వర్క్ లోపల ఉండే ఫర్మ్స్ ఏ కంపోజిషన్, సే లైక్ ఇట్ కుడ్ బి ఏదో సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, పర్మిటెడ్ ఎంటిటీస్ దట్ ఈస్ ఎల్ఎల్పి హ్యాస్ బీన్ పర్మిటెడ్ బై ఐసీఐ కౌన్సిల్ అనమాట. ఈ మూడిట్లో ఏవి ఫర్మ్స్ కానీ నెట్వర్క్ కిందకి వెళ్ళొచ్చు. ఓకే, జాయినింగ్ రిస్ట్రిక్షన్స్. ఫర్మ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ వన్ నెట్వర్క్లో మాత్రమే జాయిన్ అవ్వడానికి వీలు ఉంటుంది, 2-3 నెట్వర్క్స్లో జాయిన్ అవ్వడానికి వీలు లేదు. ద ఫర్మ్స్ విత్ కామన్ పార్ట్నర్స్ జాయిన్ వన్ నెట్వర్క్. ఓకే, అంటే ఎవరైనా 2 ఫర్మ్స్ ఉన్నారనుకోండి, ఆ 2 ఫర్మ్స్లో సేమ్ కామన్ పార్ట్నర్ ఉన్నారనుకోండి, ఈ 2 ఫర్మ్స్ ఒక నెట్వర్క్లోనే జాయిన్ అవ్వాలి, కానీ 2 ఫర్మ్స్ 2 వేరువేరు నెట్వర్క్స్లో జాయిన్ అవ్వడానికి వీలు లేదు. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద నెట్వర్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట, లైక్ దీన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే, ఆ నెట్వర్క్ మీరు ఒక నెట్వర్క్ ఫామ్ చేయాలనుకున్నారు, నెట్వర్క్కి ముందు ఏం చేస్తారు, నామకరణం చేస్తారు, పేరు పెడతారు. పేరు ఎలా ఉండాలి, యూ హ్యావ్ టు యూస్ ఎండ్ ఎఫిలియేట్స్. ఓకే, ఎఫిలియేట్స్ బట్ నాట్ యాజ్ ఎండ్ కో ఆర్ ఎండ్ అసోసియేట్స్. ఓకే, ఎందుకండి ఎఫిలియేట్స్ మాత్రమే యూజ్ చేయాలి అంటే, చెప్పేదినండి, మీకు ఎఫిలియేట్ మార్కెట్ గురించి తెలిసే ఉంటుంది ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ అ బిట్ టచ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఏంటంటే ఎఫిలియేట్స్ ఏం చేస్తారంటే, ఓకే సెల్లర్ ఉన్నారు, సెల్లర్ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని ఏం చేస్తారు, సెల్లర్ సెల్ చేస్తారు, అవును కదా. బట్ ఈ ప్రోడక్ట్ని ఈ సెల్లర్ మాత్రమే సెల్ చేయకుండా వేరే పర్సన్స్ తోటి కూడా సెల్ చేపిస్తే ఆ సెల్ చేసే పర్సన్స్ ఎఫిలియేట్స్ అంటారు. ఆ ఎఫిలియేట్స్కి ఏమొస్తుంది, ప్రాఫిట్లో కొంచెం షేర్ వస్తుంది, లేకపోతే కమిషన్ వస్తుంది. ఓకే, సో ఆ టర్మే ఇక్కడ యూజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఎవ్రీబడి వర్ డూయింగ్ ద సేమ్ జాబ్ రైట్ ఎఫిలియేట్స్ అనమాట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే అనమాట, దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ అనమాట. ఓకే ఓకే, దట్ ఈస్ ఎఫిలియేట్స్ అండ్ కో అండ్ అసోసియేట్స్ వాజ్ రెగ్యులర్ సిఏ ఫర్మ్ నేమ్స్. ఓకే, అండ్ అప్లికేషన్ ఫర్ నేమ్ అప్రూవల్. సరే, నేమ్ వచ్చింది, దాన్ని అప్రూవ్ చేయాలి. ఏసి లైక్ ఇండియా అనేది, ఇండియా సిఏ ఇండియా ఇట్లాగంతా పెట్టుకోవాలి అంటే పేరు ముందు అసలు అప్రూవల్ ఉండాలా, అది లైక్ ఎవరు అప్రూవ్ చేస్తారు, ఐసీఏ అప్రూవ్ చేస్తుంది అనమాట, ఇన్స్టిట్యూటే అప్రూవ్ చేస్తుంది. అలా అప్రూవల్ కోసం మీరు ఏం ఫామ్ ఫిల్ చేయాలి, ఫామ్ ఏ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఓకే, రెగ్యులేషన్స్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా అండి అంటే, రెగ్యులేషన్ 190 ఉందన్నమాట. ఓకే, అన్డిజైరబుల్ నేమ్స్ కెన్ బి విత్డ్రాన్. అన్డిజైరబుల్ నేమ్స్ అంటే ఇట్లాగే లైక్ లెజెండ్స్ ఆర్ సే లైక్ ఇండియా లేకపోతే బెస్ట్ ఇట్లాంటి వర్డ్స్ అన్ని యూస్ చేయకుండా అనమాట. ఓకే, అండ్ అప్రూవల్ డస్ నాట్ గ్రాంట్ ప్రాక్టీస్ రైట్స్ ఇన్ ద సేమ్. అప్రూవల్ అనేది ఏంటి, నేమ్ అప్రూవల్ అంటే మీరు ఎంచుకున్న పేరు ఓకే అని చెప్పడానికి మటుకు మాత్రమే. అది ఐసీఐ మీరు ఫామ్ ఏ ఫిల్ చేసినా ఎన్ని డేస్లో చెప్తుంది, విత్ ఇన్ 30 డేస్ ఫ్రమ్ ద రిసీట్ అనమాట. ఓకే, 30 డేస్లో మీకు నేమ్ అప్రూవల్ అవుతుంది అనమాట. ఇప్పటి దాకా పేరు మాత్రమే ఓకే అయింది. ఓకే, ఆ ఫర్మ్ కింద సారీ ఆ నెట్వర్క్ కింద ఫర్మ్స్ జాయిన్ అయ్యి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టడానికి సపరేట్ రిజిస్ట్రేషన్లో, ఇప్పుడు రిజిస్ట్రేషన్లో సెకండ్ అనమాట, సెకండ్ స్టెప్. ఇప్పటిదాకా నామ్ అయింది, ఇప్పుడు కామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నామ్ నేమ్ కామ్ వర్క్. ఓకే, ఏదో కొంచెం హిందీ ట్రై చేశాను. ఓకే,
రిజిస్ట్రేషన్ ఆఫ్ నెట్వర్క్ విత్ ఇన్ ఎంటిటీస్ ఇన్ ఇండియా. మనం ఆల్రెడీ చెప్పాం నెట్వర్క్ అనేది ఇట్ ఇస్ మల్టీనేషనల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇన్ నెట్వర్క్ లో ఏదన్నా ఒక నెట్వర్క్ లో ఫర్మ్స్ విత్ ఇన్ ఇండియా, ఇండియా ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నెట్వర్క్ లో రిజిస్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సరే, ఇప్పుడు ఆ నెట్వర్క్ ఏదైతే నేమ్ అప్రూవ్ చేశారో ఆ నేమ్ని 3 మంత్స్ వరకు రిజర్వ్ చేస్తారనమాట. ఓకే, 3 మంత్స్ లోపు యూ హ్యావ్ టు డూ మ్యాండటరీ రిజిస్ట్రేషన్ అనమాట. ఇన్ విచ్ ఫామ్? ఫామ్ బి, విత్ ఇన్ 3 మంత్స్. ఓకే, 3 మంత్స్, 30 డేస్లో ఐసీఏ అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ చేసిన తర్వాత 3 మంత్స్ లోపు వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు డూ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎంటిటీస్ అనమాట. మా దగ్గర పేరు మాత్రమే కాదు, మా నెట్వర్క్లో జాయిన్ అవ్వడానికి ఫర్మ్స్ కూడా ఉన్నాయని ఫర్మ్స్ని ఆ నెట్వర్క్లో రిజిస్టర్ చేయాలి. ఓకే, డిఫరెంట్ ఇండియన్ ఫర్మ్స్ నెట్వర్క్ విత్ ఎ కామన్ మల్టీనేషనల్ అకౌంటింగ్ ఫర్మ్ కన్సిడర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్. ఓకే, సపరేట్ నెట్వర్క్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఒక మల్టీనేషనల్ అకౌంటింగ్ ఫర్మ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా మనం పార్ట్ అయినా కానీ దాని నెట్వర్క్ కిందకి కన్సిడర్ చేయవచ్చు అనమాట. లిస్టింగ్ ఆఫ్ నెట్వర్క్స్ విత్ ద ఎంటిటీస్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా ఫార్మ్ డి, ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి ఏదండి, డీకి వచ్చేసాము, ఏబిసిడీలు రావా అంటే సి ఉంది, సి ఫర్ చేంజ్. మీరు ఎక్కువ కష్టపడకూడదని ఏమన్నా రిజిస్టర్డ్ నెట్వర్క్లో కాన్స్టిట్యూషన్ చేంజ్ అయి ఉన్నా ఎల్ఎల్పి నుండి పార్ట్నర్షిప్కి కానీ, పార్ట్నర్షిప్ నుండి లైక్ సేలక్ సో ప్రొప్రైటరీకి కానీ కనుక మారే క్రమంలో ఏమైనా ఉంటే అది ఫామ్ సిలో ఉంటుంది అనమాట. దట్ ఈస్ చేంజ్ అయిన 30 డేస్ లోపు వీ హ్యావ్ టు ఫైల్ ఫామ్ సి. సరే, ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది. ఏ అంటే ఏంటి? అప్రూవల్. బి అంటే ఏంటి? ఆ రిజిస్టర్ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ పేరు, ఫర్మ్ నెట్వర్క్ పేరు లోపల ఫర్మ్స్ని రిజిస్టర్ చేయటము 3 మంత్స్ లోపు చేసేయాలి. ఫర్మ్ సి ఏంటి? ఆ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్లో ఏమన్నా చేంజెస్ ఉంటే అది 30 డేస్ లోపు చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్మ్ డి ఏంటో చూద్దాము. ఫర్మ్ ఇది వచ్చి ఏంటి అంటే ఇక్కడ మీరు డిక్లరేషన్ ఫామ్ చేయాలన్నమాట. మన నెట్వర్క్ అవుట్ సైడ్ ఎంటిటీస్ మల్టీనేషనల్ నెట్వర్క్స్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ నెట్వర్క్లో ఇప్పుడు ఇండియన్ వి అయితే ఏమవుతుంది, ఐసీఐకి ఎలా తెలుస్తుంది ఆ నెట్వర్క్లో ఇండియన్ ఫర్మ్స్ జాయిన్ అయ్యారని? సెకండ్ స్టెప్లో రిజిస్టర్ అవుతారు కదా. బట్ అవుట్ సైడ్ ఫర్మ్స్, అవుట్ సైడ్ ఆడిటింగ్ ఆర్ అవుట్ సైడ్ అకౌంటింగ్ ఫర్మ్స్ కనుక నెట్వర్క్లో జాయిన్ అయ్యారు అని ఐసీఐకి ఎలా తెలుస్తుంది? ఫామ్ డి ద్వారా తెలుస్తుంది అనమాట. డి ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ద ఎంటిటీస్ దట్ వర్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, దట్ హ్యావ్ జాయిన్ అవుట్ సైడ్ ఇండియా, జాయిన్ అయిన 30 డేస్ లోపు డిక్లరేషన్ ఇవ్వాలి ఐసీఐకి. ఇఫ్ ఎట్ ఆల్ దట్ నెట్వర్క్ ఈస్ రిజిస్టర్డ్ విత్ ఐసీఐ హియర్. ఓకే, అండ్ ప్రొప్రైటరీ ఇండివిజువల్ మెంబర్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆర్ ఎల్ఎల్పీస్ కెన్ జాయిన్. యు సీ, దీస్ వర్ ఆల్ ద థింగ్స్ దట్ వర్ అలౌడ్ బై ఐసీఐ అండ్ కెన్ జాయిన్ బట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ వన్ నెట్వర్క్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఎథికల్ రిక్వైర్మెంట్స్ దట్ హ్యావ్ టు బి ఫాలోడ్ బై ద నెట్వర్క్ చూద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చూసాము, ఆడిట్ ఫర్మ్స్ ఏం ఫాలో అవ్వాలి, లేకపోతే ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వాలి, ఇవంతా మనం చూసామన్నమాట. ఇప్పుడు మనం చూసేది నెట్వర్క్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత నెట్వర్క్ కింద ఉన్న వాళ్ళు కానీ ఆ నెట్వర్క్ యాజ్ అ హోల్ ఎలాంటి ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి అన్న దాని గురించి చూద్దాము. అండ్ విత్ రిగార్డ్స్ టు దట్, ఇప్పుడు ద నెట్వర్క్ మస్ట్ కంప్లై విత్ ఆల్ అప్లికబుల్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఆల్ అప్లికబుల్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి అప్లికబుల్? నెట్వర్క్ లోపల ఉండే మెంబర్ ఫర్మ్స్ ఏవైతే ఉందో, నేను మీకు కొన్న టర్మినాలజీ చెప్తాను వినండి. నెట్వర్క్ అనుకోండి, దిస్ ఇస్ వన్ రూఫ్. ఇందులో మనం చాలా ఆడిట్ ఫర్మ్స్ ఉన్నాయి అని అనుకున్నాం కదా. ఇవి నార్మల్గా అయితే ఆడిట్ ఫర్మ్స్, బట్ నెట్వర్క్ కిందకి వస్తే మెంబర్ ఫర్మ్స్ అంటారు. మీకు చెప్పాలి అంటే దిస్ ఇస్ హోల్డింగ్ కంపెనీ అండ్ దిస్ ఇస్ సబ్సిడరీ కంపెనీ. దిస్ ఇండివిజువల్లీ ఇది లిస్టెడ్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే సేలక్ గవర్నమెంట్ కంపెనీ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, బట్ ఇది ఒక సబ్సిడరీ కంపెనీ అనమాట ఈ యొక్క హోల్డింగ్ కంపెనీకి. అలాగే ఈ నెట్వర్క్ కింద వి వచ్చి మెంబర్ ఫర్మ్స్ అని అంటారా మనం. ఓకే, ఈ టర్మినాలజీ ఒకటి రిజిస్టర్ చేసుకోండి, దట్ సో సింపుల్. అవి ఆడిట్ ఫర్మ్సే బట్ నెట్వర్క్ కింద ఉన్నాయి కాబట్టి వాటిని మెంబర్ ఫర్మ్స్ అంటాం, నెట్వర్క్ మెంబర్ కాబట్టి. ఓకే, డోంట్ గెట్ క్యారీడ్ అవే ఓ కన్ఫ్యూజ్డ్ విత్ ద మెంబర్ దట్ దే వర్ టాకింగ్ అబౌట్. మెంబర్ ఫర్మ్స్ ఆర్ డిఫరెంట్, మెంబర్ ఆర్ డిఫరెంట్, మెంబర్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఓకే, దట్స్ ఫైన్. యా, ఆల్ అప్లికబుల్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అన్నారు.
ఆల్ అప్లికబుల్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పటిదాకా అయితే ఎక్కడెక్కడ మనకి ఎథిక్స్ రిక్వైర్మెంట్స్ ఇచ్చింది? రెండు చోట్ల ఇచ్చింది. ఫస్ట్ థింగ్ ఆడిట్ ఫామ్ సెట్ చేసేటప్పుడు ఆడిట్ ఫామ్ ఫాలో అవ్వాల్సిన ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నవి మనకి ఇచ్చారు. సెకండ్ థింగ్ ఆడిట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆడిట్ చేసేటప్పుడు ఏమేమి ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి అని కూడా ఐసీ ఇచ్చింది. ఆ రెండు ఈ నెట్వర్క్ కూడా అప్లికబులే. ఓకేనా? అండ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ స్టాట్యూటరీ ఆడిటర్స్. ఇఫ్ వన్ ఫర్మ్ ఇన్ నెట్వర్క్ ఇస్ స్టాట్యూటరీ ఆడిటర్ అండ్ నో అసోసియేట్ ఆర్ నెట్వర్క్డ్ ఫర్మ్ కెన్ యాక్సెప్ట్ ప్రొహిబిటెడ్ ప్రొఫెషనల్ అసైన్మెంట్స్ ఫర్ దాట్ ఎంటిటీ. వాట్ ఆర్ ప్రొహిబిటెడ్ ప్రొఫెషనల్ అసైన్మెంట్? సెక్షన్ 144, రైట్? ఎనీథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు స్టాట్యూటరీ అండ్ సమ్ ప్రొహిబిషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ వాట్ యూ హ్యావ్ టు గో త్రూ సెక్షన్ 144. ఓకే, ఇప్పుడు చూడండి, నెట్వర్క్ కింద ఉన్న ఫర్మ్స్ అన్ని లైక్ ఎఫిలియేట్స్ అనమాట. అంటే దేవర్ వేర్వేరుగా కనిపించినా ఒక్కటే అనమాట. యు సీ దే హ్యావ్ మెయిన్ ఒకటే ఆబ్జెక్టివ్, ఒకటే మోటివ్ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఒకటే బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది, ఒకటే ప్రొఫెషనల్ రిసోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనం అనుకున్నాం కదా నెట్వర్క్ కింద ఉండేవి. సో ఏంటి, ఎలా అంటే ఒకటే బిజినెస్ స్ట్రాటజీ, ఒకటే మోటివ్, ఒకటే ప్రొఫెషనల్ రిసోర్సెస్, ఒకటే సాఫ్ట్వేర్, ఒకటే టెక్నికల్ అసిస్టెంట్స్, ఇవంతా ఒకటే సిస్టమ్ ఉన్నప్పుడు ఏమిటంటే ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది. కాబట్టి సేమ్ నెట్వర్క్ ఫర్మ్ కానీ వాళ్ళ అసోసియేట్స్ కానీ స్టాట్యూటరీ ఆడిటర్ చేసేటప్పుడు వేరే అదర్ ప్రొహిబిటెడ్ అసైన్మెంట్స్ చేయకూడదు. ప్రొహిబిటెడ్ అసైన్మెంట్స్ కిందకి ఏమొస్తాయి మనకి? అకౌంట్స్ అండ్ బుక్ కీపింగ్ అండ్ ఇంటర్నల్ ఆడిట్, ఇంటర్నల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ చేయటం అనమాట. ఓకే, అలా చేయకూడదు, ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది కాబట్టి. ఓకే, ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ హియర్. అండ్ సీలింగ్ ఆన్ నాన్ ఆడిట్ ఫీజ్ అనమాట. ఫర్ ఏ నెట్వర్క్ ఫర్మ్ పర్ఫార్మింగ్ స్టాట్యూటరీ ఆడిట్స్, ద సేమ్ సీలింగ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అప్లైస్. ఇది ఏం లేదు, యాక్చువల్లీ నోటిఫికేషన్ మీకు అయితే సిలబస్ లో లేదు, బట్ ఈ నోటిఫికేషన్ ఏం చెప్తుంది అంటే మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, గవర్నమెంట్ కంపెనీస్, పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్, లిస్టెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటుంది వాళ్ళ యొక్క స్టాట్ ఆడిట్స్, టర్న్ ఓవర్ 50 crore ఆర్ మోర్ ఉన్నప్పుడు స్టాట్యూటరీ ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళ యొక్క అడిషనల్ ఏదైతే ఉందో దట్ వాజ్ పర్మిటెడ్ అడిషనల్ వర్క్ ఫీజ్ ఏదైతే ఉంది అది ఇక్కడ వచ్చే స్టాట్యూటరీ ఆడిట్ ఫీజ్ కంటే తక్కువనే ఉండాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయకూడదు. ఈ పాయింట్ మీకు గుర్తు రావాలి. ఓకే, వి హావ్ రీసెంట్లీ డిస్కస్ దాట్. ఫర్ ద అదర్ ఫర్మ్స్ ఇన్ ద నెట్వర్క్ కలెక్టివ్లీ ద ఫీ ఫర్ the fee for non audit fees, man, yeah, the fee for non audit fees can be up to 3 times the statutory audit fees for the same undertaking or the company. You see em cheptunnaru ikkada, ఇక్కడ చూడండి మనం పైన ఉన్న పాయింట్ లో ఏంటి, ఇక్కడ అడిషనల్ సర్వీసెస్ ఉన్నాయి, అడిషనల్ సర్వీసెస్ ఉన్నాయి, స్టాట్యూటరీ ఆడిట్ ఉంది. సింగిల్ ఫర్మ్ గనక ఈ రెండు టేకప్ చేస్తే, ఈ సింగిల్ ఫర్మ్ రెండు టేకప్ చేస్తే గనక అప్పుడు ఏంటి, దీని యొక్క ఫీజు, అడిషనల్ సర్వీస్ యొక్క ఫీజు స్టాట్యూటరీ ఆడిట్ ఫీజ్ కంటే తక్కువే ఉండాలి అని చెప్తున్నాం. దట్ ఈస్ వాట్ ద పాయింట్. అదర్వైజ్ తక్కువ లేకపోతే స్టాట్యూటరీ ఆడిట్ ని యాక్సెప్ట్ చేయకూడదు అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ లో ఏమంటున్నాము, సేమ్ నెట్వర్క్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయి, అడిషనల్ సర్వీసెస్ ఉన్నాయి, స్టాట్యూటరీ ఆడిట్ ఉన్నాయి, అదే సేమ్ నెట్వర్క్ లో ఆల్ అడిషనల్ సర్వీసెస్ ఒకటి చేస్తున్నారు అండ్ స్టాట్యూటరీ ఆడిట్ ఒకరు చేస్తున్నారు, అలా ఉన్నప్పుడు ఫీజు యొక్క సీలింగ్ లిమిట్ ఎలా ఉంటుంది? ఈ యొక్క అడిషనల్ సర్వీస్ యొక్క ఫీజు కుడ్ బి 3x అండ్ స్టాట్యూటరీ ఆడిట్ కుడ్ బి x అనమాట. 3 times ఉండొచ్చు, దట్ ఈస్ ద మాక్సిమం థింగ్. ఓకే, అలాగనమాట. దట్ ఈస్ వాట్ ద సీలింగ్ లిమిట్. సీలింగ్ లిమిట్ అంటే ఏంటి, మాక్సిమం పాయింట్. అంటే 2x ఉంటే ఓకే యూ కుడ్ యాక్సెప్ట్, బట్ 4x ఉంటే యూ కెనాట్ యాక్సెప్ట్ బికాస్ సీలింగ్ లిమిట్ ఇస్ 3x. మాక్సిమం కుడ్ బి 3x ఫర్ ద అడిషనల్ సర్వీసెస్ అనమాట. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దట్ పాయింట్. అండ్ రొటేషన్ ఆఫ్ ద ఫర్మ్స్, నో మెంబర్ ఫర్మ్. మెంబర్ ఫర్మ్ ఆఫ్ ది నెట్వర్క్ ఇస్ నెట్వర్క్ లో ఉన్న సేమ్ ఫర్మ్స్ కెన్ రీప్లేస్ అనదర్ మెంబర్ ఫర్మ్ ఇన్ కేస్ వేర్ రెగ్యులేటరీ అథారిటీస్ రిక్వైర్ రొటేషన్ ఆఫ్ ది ఆడిట్ ఫర్మ్స్.
రొటేషన్ ఆఫ్ ది ఆడిట్ ఫర్మ్స్ అంటే ఏంటి? అసలు ద రొటేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఫెమిలియారిటీ థ్రెట్ ని తగ్గించడం కోసం. బట్ సేమ్ నెట్వర్క్ లో ఉన్న ఆడిట్ ఫర్మ్స్ రిపీట్ అవుతున్న కొద్దీ ఫెమిలియారిటీ అనేది తగ్గిపోతుంది, సారీ ఫెమిలియారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఇండిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వై, షేర్డ్ ప్రొఫెషనల్ రిసోర్సెస్ ఉన్నాయి దానికోసం అనమాట. సో రొటేషన్ కావాలి అంటే వేరే నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు కావాలి, ఓకే, వేరే నెట్వర్క్ లో ఉన్న ఆడిట్ ఫర్మ్ కావాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ద రెగ్యులేటరీ అథారిటీస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ జిఎస్టి డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ట్రిబ్యునల్, ఓకే. దిస్ ఇస్ ద పాయింట్ దట్ మైట్ ఆస్క్ ఇన్ కేస్ ఆఫ్ కేస్ స్టడీ. ఎలా అడగొచ్చు అంటే, సే లైక్ సేమ్ నెట్వర్క్ లో ఉన్న ఫర్మ్స్ ఆడిట్ ఫర్మ్స్ మారిపోయినాయి కాబట్టి అది రొటేషన్ కింద అని చెప్తున్నారు, ఇస్ దట్ ట్రూ ఆర్ నాట్ అని అడుగుతున్నారు అనమాట. సో అది ట్రూ కాదు, ఎందుకంటే అవి ఆడిట్ ఫర్మ్సే. ఆడిట్ ఫర్మ్స్ మారితే అది రొటేషన్ ఆఫ్ ఆడిట్ ఫర్మ్స్ కిందకే వస్తుంది. బట్ అవి ఆడిట్ ఫర్మ్స్ కంటే ముందల అవి మెంబర్ ఫర్మ్స్ ఇన్ నెట్వర్క్. సో మెంబర్ ఫర్మ్స్ వచ్చి ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది కాబట్టి కుదరదు, దాన్ని రొటేషన్ ఆఫ్ ఆడిట్ ఫర్మ్స్ అన్నారు. బట్ టూ డిఫరెంట్ ఇండివిజువల్ నెట్వర్క్ లో ఉన్నది కాకుండా నెట్వర్క్ వేరే నుండి వేరే నెట్వర్క్ నుంచి కానీ లేకపోతే అసలు నెట్వర్క్ లో రిజిస్టర్ అవని ఆడిట్ ఫర్మ్ ఉంటే అది రొటేషన్ ఆఫ్ ఆడిట్ ఫర్మ్స్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, విత్ రిగార్డ్స్ టు అడ్వర్టైజ్మెంట్ అండ్ స్టేషనరీ, ద నెట్వర్క్ కెన్ అడ్వర్టైజ్ విత్ ఇన్ ద లిమిట్స్ డిఫైన్డ్ బై ఇన్స్టిట్యూట్స్ అడ్వర్టైజ్మెంట్ గైడ్ లైన్స్. ఇన్స్టిట్యూట్ చెప్పిన ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి, ఇన్స్టిట్యూట్ చెప్పిన అడ్వర్టైజ్మెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఫర్మ్స్ విత్ ఇన్ ద నెట్వర్క్, ఫర్మ్స్ విత్ ఇన్ ద నెట్వర్క్ ఈస్ మెంబర్ ఫర్మ్స్, కెన్ యూజ్ నెట్వర్క్ ఫర్మ్స్ ఆన్ దట్ ప్రొఫెషనల్ స్టేషనరీ. ప్రొఫెషనల్ స్టేషనరీ మీద నెట్వర్క్ ఫర్మ్స్ అని రాసుకోవచ్చు, దట్స్ లైక్ దేర్ నెట్వర్క్ నేమ్ అండ్ ఆల్. అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నెట్వర్క్ విత్ ఇన్స్టిట్యూట్ విల్ బి డీమ్డ్ టు బి అ పబ్లిక్ నోటీస్ ఆఫ్ ద నెట్వర్క్ అండ్ దేర్ షాల్ బి కన్సెంట్ ఆఫ్ క్లయింట్ విల్ బి డీమ్డ్ టు బి ఒప్టైన్డ్. ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, ఒక ఆడిట్ ఫర్మ్ ఎప్పుడైతే నెట్వర్క్ కింద రిజిస్టర్ అవుతుంది విత్ ICAI ఇన్స్టిట్యూట్, అప్పుడు ఆడిట్ ఫర్మ్ డీమ్డ్ టు హ్యావ్ గివెన్ పబ్లిక్ నోటీస్ అబౌట్ ఇట్ రిజిస్ట్రేషన్ అనమాట. దట్ నెట్వర్క్ కింద రిజిస్టర్ అయ్యానని డీమ్డ్గా పబ్లిక్ నోటీస్ ఇచ్చినట్టే. డీమ్డ్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్గా ఏం పబ్లిక్ నోటీస్ ఇవ్వక్కర్లా, డీమ్డ్ రిజిస్టర్ అయితే సరిపోతుంది, డీమ్డ్గా ఇచ్చినట్టే. ఓకే, అలాగే క్లయింట్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలా? ఇప్పుడు చూడండి, ఆడిట్ ఫర్మ్ అనేది లైక్ అసలు ఏ క్లయింట్స్, జీరో క్లయింట్ బేస్ ఉన్నప్పుడు ఎవరు ఏమి రిజిస్టర్ అవ్వరు నెట్వర్క్లో. ఆడిట్ ఫర్మ్ అంటే క్లయింట్స్ అనేవి ఉంటారనమాట, వాళ్ళ క్లయింట్స్ దగ్గర నుంచి ఏమన్నా కన్సెంట్ తీసుకోవాలా ఈ నెట్వర్క్ నుండి ఫార్మ్ నెట్వర్క్లో రిజిస్టర్ అవుతున్నప్పుడు అంటే అక్కర్లేదు, అది కూడా డీమ్డ్ కన్సెంట్ ఆఫ్ క్లయింట్ అనమాట. ఓకే, మ్యాక్సిమమ్ ఇది మీకు ఎట్లా రావచ్చు అంటే క్వశ్చన్ లైక్ సేమ్ ఒక ఆడిట్ ఫర్మ్కి ఒక క్లయింట్ ఉన్నారు, ఆ ఆడిట్ ఫర్మ్ వచ్చి ఈ సపరేట్ ఒక రిజిస్టర్ ఒక నెట్వర్క్లో రిజిస్టర్ అవుతుంది, బట్ ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారు తిను నా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆడిటర్ వెళ్ళి రిజిస్టర్ అవ్వలేదు అని చెప్పి లైక్ హీ వాంట్ టు విత్డ్రా హిస్ బిజినెస్ ఆర్ హీ మైట్ కంప్లైంట్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ హీ వాంటెడ్ టు కంప్లైంట్ ఆన్ మెంబర్ అబౌట్ హిస్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ ఆల్, ఇలాగా అనేది ఒక స్టోరీ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఎలాగ సొల్యూషన్ ఇవ్వాలి అంటే, మీరు ఎలాగ ఇవ్వాలి, నెట్వర్క్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో అప్పుడే డీమ్డ్ పబ్లిక్ నోటీస్ ఇచ్చినట్టు. పబ్లిక్ నోటీస్ ఇవ్వడం అంటే ఏంటి, అందరికీ తెలియజేయటం, చెప్పటం, ఓకే, అలా చెప్పటం అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే క్లయింట్ దగ్గర నుంచి డీమ్డ్గా కన్సెంట్ వచ్చింది అన్నది, సపరేట్గా కన్సెంట్ ఏమీ తీసుకోక్కర్లేదు అన్న విషయము. మీరు ఈ జస్ట్ ఈ ఒక్క పాయింట్ రాస్తే యూ విల్ సాల్వ్ దట్ ఫుల్ స్టోరీ అనమాట, ఆ కేస్ సినారియోకి ఇట్ వుడ్ బి సార్టెడ్ అండ్ యూ విల్ గెట్ 4 marks దర్. ఓకే, అండ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఇంటర్నల్ బైలాస్ ఆఫ్ ద నెట్వర్క్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నెట్వర్క్ కింద ఉండే ఫర్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ బిజినెస్ స్ట్రాటజీ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ ఇవంతా ఫాలో అవ్వాలి. ఓకే, అలాగే ఇక్కడ కొన్ని ఇంటర్నల్ బయలాజ్ అనమాట. ఇంటర్నల్ బయలాజ్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే సంథింగ్ దట్ వాస్ ఇంటర్నల్ విత్ ఇన్ ద కంపెనీ, ఇంటర్నల్ ఆడిట్, ఇంటర్నల్ కంట్రోల్స్, అలాగే ఇంటర్నల్ బయలాస్. బయలాజ్ అంటే ఏంటి, లాస్ అనేవి మామూలుగా మనం లాస్ యాక్టివ్ అంతా మనకి గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. బయలాస్ అనేవి ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంటర్నల్గా ఒక టాప్ అథారిటీ పాస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంటర్నల్
ఇంటర్నల్ అంటే ఇక్కడ మన నెట్వర్క్ కిందకి వస్తుంది. ఒక నెట్వర్క్ లోపల ఉండే బైలాస్ అనమాట, వాటి గురించి అనమాట. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఏమేమి ఉండాలి, ఇండెక్సో లేకపోతే స్ట్రక్చరో, అసలు ఏ ఏ పాయింట్స్ ఉండాలి అన్నది, ఒక స్కెలిటన్ లాగా అనమాట. సో ఈ నెట్వర్క్ యొక్క ఇంటర్నల్ బయలాస్లో మినిమం టు మినిమం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ యొక్క 14 పాయింట్స్ ఉండబోతున్నాయి అన్నమాట. ఓకే, జస్ట్ విత్ అ రిలాక్స్డ్ మైండ్ ఆఫ్ 14 పాయింట్స్ రిజిస్టర్ అయిపోవాలి బ్రెయిన్లో అన్నట్టు కాకుండా, జస్ట్ కూల్గా వినండి, అవి చక్కగా మీ బ్రెయిన్కి వచ్చి సెటిల్ అయిపోతాయి. ఓకే, ఏ నెట్వర్క్ విల్ గో స్లో, ఓకే నవ్ విల్ గో స్లో బికాజ్ ఇవన్నీ కొన్ని ఇండిపెండెంట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు లింక్ అప్. ఓకే, స్లోగా వెళ్దాము, కూల్గా చదువుదాము, కానివ్వండి. ఏ నెట్వర్క్ షెల్ ఫార్ములేట్ ఆపరేషనల్ బయలాస్, ఆపరేషనల్ ఇంటర్నల్ బయలాస్. ఓకే, బయలాస్ మే కంటైన్ ద ఫాలోయింగ్ క్లాజెస్ ఆన్ విచ్ ది ఎఫిలియేట్స్ ఆఫ్ ద నెట్వర్క్, ఎఫిలియేట్స్ ఆఫ్ ద నెట్వర్క్, ఎఫిలియేట్స్ అనేది ఎక్కడ మనకి యూజ్ అయింది, నేమ్, నేమ్ అప్రూవల్ దగ్గర ఏమని రావాలి, నెట్వర్క్ అండ్ ఎఫిలియేట్స్ అని పేరు ఉండాలి. ఓకే, అండ్ ఎఫిలియేట్స్ ఆఫ్ ద నెట్వర్క్ ప్లేస్లో మనం ఇంకా సబ్స్టిట్యూట్గా ఏం చేసుకోవచ్చు, మెంబర్ ఫార్మ్స్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఓకే, మే ఎంటర్ ఇంటి యువర్ రిటన్ అగ్రిమెంట్, నెట్వర్క్లోకి ఎంటర్ అయ్యే ముందు ఐసీఏతో రిజిస్టర్ చేసుకుంటారు, ఓకే దట్స్ ఫైన్, బట్ నెట్వర్క్ ఎవరైతే ఫామ్ చేశారు వాళ్ళ యొక్క పార్ట్నర్స్ వాళ్ళ దగ్గర ఒక రిటన్ అగ్రిమెంట్ తీసుకోవాలన్నమాట. ఆ రిటన్ అగ్రిమెంట్లో ఏమేమి ఉండాలి, ఈ 14 క్లాజెస్ అన్నీ ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ, ద మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ షెల్ ఆల్సో బి అగ్రీడ్ అపాన్ విత్ రిగార్డ్స్ టు ద మేనేజింగ్ కమిటీ, నెట్వర్క్ని ఎవరు మేనేజ్ చేయాలి అన్న దాని గురించి. ఓకే, అండ్ ఇక్కడ అపాయింట్మెంట్ గురించి ఇంకేమైనా ఉందా చూద్దాము. అపాయింట్మెంట్ ఆఫ్ టెక్నికల్ డైరెక్టర్ టు హూమ్ రిఫరెన్సెస్ క్యాన్ బి మేడ్. ఓకే, యా, టెక్నికల్ డైరెక్టర్ ఈజ్ సంబడి, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, కాంటెక్స్ ప్రకారం ఆడిటర్ ఎక్స్పర్ట్ అనుకున్నాము, యాజ్ ఆఫ్ యాజ్ ఫార్ యాజ్ వీ నో. ఓకే, సో అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ అండ్ టెక్నికల్ డైరెక్టర్. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాము. యూ సీ, ఐడెంటిఫైంగ్ పార్ట్నర్ ఫర్ ఎనీ మెంబర్ ఆఫ్ ద ఫర్మ్స్ ఆఫ్ ద నెట్వర్క్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద అసైన్మెంట్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఐడెంటిఫికేషన్. ఓకే, నెట్వర్క్లో ఉండే మేనేజింగ్ కమిటీ అండ్ టెక్నికల్ డైరెక్టర్. ఓకే, ఈ నెట్వర్క్ ఫామ్ అయిన తర్వాత మనకి ఏంటి, ఆడిట్స్ చేస్తూ ఉంటాం, వర్క్ చేస్తూ ఉంటాం, ఆ వర్క్లో ఆడిట్ చేస్తూ ఉంటాం, ఆ ఆడిట్ యొక్క ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఒక పర్టికులర్ మెంబర్ ఫామ్లో వీళ్ళు రెస్పాన్సిబుల్, వీళ్ళు రెస్పాన్సిబుల్ అని ఆడిట్ అసైన్మెంట్ తీసుకునే ముందు యూ హ్యావ్ టు కమ్యూనికేట్. దట్ ఈస్ వాట్, అలా కమ్యూనికేట్ చెయ్యాలి అన్న క్లాజ్ అగ్రిమెంట్లో ఉంది, రిటన్ అగ్రిమెంట్లో. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ contribution of membership fees to meet the cost of administration of the network. Yeah, membership fees ante ICA membership fees ki deeniki link cheskoddu, idi network membership fees anamata. Ippudu manam apartment lo apartment chestuntam, apartment lo house ko teeskuntam, apartment lo konnamu, అపార్ట్మెంట్ కొన్న తర్వాత అయినా కానీ 8,000 or 5,000 మనం మెయింటెనెన్స్ ఫీస్ తీసుకొస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం కదా ఎవ్రీ మంత్. అలాగే లేకపోతే ఏదైనా క్లబ్లో జాయిన్ అవుతూ ఉంటాము, ఫిట్నెస్ క్లబ్, వెదర్ గోల్ఫ్ క్లబ్, ఎనీథింగ్, అలా క్లబ్లో జాయిన్ అయిన ప్రతిసారి ఎవ్రీ మంత్ ఒక రికరింగ్ అమౌంట్ కడుతూ ఉంటాం కదా, దట్ యు ఆర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ క్లబ్, మీరు ఫీజ్ కడుతున్నారు. అలాగే ఇక్కడ నెట్వర్క్లో మీరు మెంబర్ అయినందుకు ఆ మెంబర్షిప్ ఫీజు. ఓకే, ఐసీఏ మెంబర్షిప్ ఫీజు దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద నెట్వర్క్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద నెట్వర్క్ ఈజ్ హూ ఆర్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అడ్మినిస్ట్రేషన్ నెట్వర్క్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వర్ దేర్, అలాగనమాట. అంటే లిమిట్స్ లైక్ పెట్టి క్యాష్ ఎంత ఉండాలి అలాగనమాట. ఓకే, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ మెటీరియల్స్ ఫర్ ద మెంబర్స్, ట్రైనింగ్ మెటీరియల్స్ మనం అనుకున్నాం ఇప్పుడు, ట్రైనింగ్ మెటీరియల్స్ అంటే మీకు ఇంకొకటి పాయింట్ స్ట్రైక్ అవ్వాలి ఏంటి, సేమ్ ప్రొఫెషనల్ రిసోర్సెస్ అని అనుకున్నాం కదా, ది షేర్ అ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ రిసోర్సెస్, ఆ ప్రొఫెషనల్ రిసోర్సెస్లో ఒకటి అయింది ట్రైనింగ్ అండ్ ఆడిట్ మాన్యువల్స్ అవన్నీ అనమాట. ఇక్కడ చూడండి, అండ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అగైన్ ప్రొఫెషనల్ రిసోర్సెస్లోంచి వస్తుంది, లైబ్రరీ, ఆల్ ద మాన్యువల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట, అండ్ మెథడాలజీ అండ్ డ్రాయింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ ఈచ్ మెంబర్ అండ్ దీస్ వర్ ద థింగ్ అండ్ కాంపెన్సేషన్ టు ద మెంబర్ ఫర్మ్ ఫర్ ద రిసోర్సెస్. కాంపెన్సేషన్ అంటే ఇప్పుడు చూడండి,
వేరే చాలా మెంబర్ ఫార్మ్స్ ఉంటాయి, అందులో ఒక మెంబర్ ఫామ్ ఆడిట్ మాన్యువల్ ఇచ్చిందనమాట. ఫర్ బ్యాంక్ బ్యాంక్ ఆడిట్కి ఆడిట్ మాన్యువల్ ఒక చెక్ లిస్ట్ ఏదో ఒకటి ఇచ్చింది. సో ఈ నెట్వర్క్ గుండా ఉండే అదర్ ఫర్మ్స్ ఈ షేర్డ్ రిసోర్సెస్, ఈ రిసోర్సెస్ని షేర్ చేసుకోవడం కోసం ఈ ప్రిపేర్ చేసిన ఈ R&D యూజ్ చేసి ప్రిపేర్ చేసిన ఈ పర్టిక్యులర్ ఆడిట్ ఫర్మ్కి ఎంతో కొంత కాంపెన్సేషన్, రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఆ రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలి, ఏంటి, లైక్ పర్సంటేజెస్ బేసిస్ మీద, రాయల్టీ బేసిస్ మీద ఇస్తారా అన్నది కూడా అగ్రిమెంట్లో ఉంటుందన్నమాట. ఓకే, చూడండి మనకి ప్రొఫెషనల్ రిసోర్సెస్లోనే ఎన్ని వచ్చాయో చూడండి, 1, 2, 3, 4. అండ్ దిస్ న్యూస్ లెటర్స్ కూడా, న్యూస్ లెటర్స్ టు స్టాఫ్ అండ్ క్లయింట్స్ లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఈ ప్రొఫెషనల్ రిసోర్సెస్లోనే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ అయిపోయింది అన్నమాట. ఓకే, యా, దీస్ వర్ ద థింగ్స్ విత్ రికార్డ్స్ టు ప్రొఫెషనల్ రిసోర్సెస్ అండ్ 4 న్యూ పాయింట్స్. ఇవి కాకుండా కొంచెం డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్రొసీజర్స్ అన్నమాట. ఎట్లాగా పార్ట్నర్షిప్కి మనకి డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉంటారు కదా, అలాగే డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్రొసీజర్స్ త్రూ ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ అన్నమాట. ఓకే, దట్స్ వన్ థింగ్. అండ్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డేటా బేసిస్ ఫర్ రిలెవెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ప్రొఫెషనల్ రిసోర్సెస్ ఓన్లీ. ఓకే, అండ్ పీర్ రివ్యూ ఫర్ ద మెంబర్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఎక్స్ట్రా పాయింట్. ఓకే, ఇప్పుడు మనం 14 పాయింట్స్ చాలా ఈజీగా నేర్చేసుకున్నాం కదా, ఒక్కసారి రిపీట్ చేద్దాము సో దట్ ఇట్ విల్ స్టిక్ ఇన్ టు అవర్ మైండ్. ఓకే, ఫస్ట్ థింగ్, నెట్వర్క్ ఫామ్ అయింది. నెట్వర్క్ ఫామ్ అయిన తర్వాత వీ నీడ్ టు హ్యావ్ హెడ్ కదా. హెడ్ ఎవరు? మేనేజ్మెంట్ కమిటీ. ఆ మేనేజ్మెంట్ కమిటీ మినిమం మ్యాక్సిమం డైరెక్టర్స్ని మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి, దట్స్ ఇట్. అండ్ సెకండ్ హెడ్ ఎవరు? అపాయింట్మెంట్ ఆఫ్ ద టెక్నికల్ డైరెక్టర్ హూ హ్యాస్ స్పెషలైజ్డ్ అనమాట. కొన్ని స్పెషల్స్ ఉంటా, స్పెషల్ నాలెడ్జ్ ఉంటుంది, స్పెషలైజ్ స్కిల్ ఉంటుంది వాళ్ళు అనమాట. ఓకే, 2 పాయింట్స్ అయిపోయినాయి. అండ్ అడ్మినిస్ట్రేషన్, విత్ రిగార్డ్స్ టు ద అడ్మినిస్ట్రేషన్, 1 పాయింట్ ఫర్ డే టు డే ఆపరేషన్స్ అనమాట. సంబడీ హూ హ్యాస్ టు మెయింటైన్. అండ్ జాయిన్ అయినప్పుడు వీ హ్యావ్ టు పే ద మెంబర్షిప్ ఫీజ్. మెంబర్షిప్ ఫీజ్ అంటే నెట్వర్క్ మెంబర్షిప్ ఫీజ్ అనమాట. And identifying the engagement partner and then dispute settlement procedures. And you have professional resources and training materials, newsletters, software, databases and library and methodology and compensation for the resources that have been formed and peer review of the members. So ee points anta meeru gurtu pettukunte saripothundi. Maximum at least షేర్డ్ ప్రొఫెషనల్ రిసోర్సెస్లో ఉన్న 5 to 6 పాయింట్స్ అట్లీస్ట్ ఎట్లాగో గుర్తుండిపోతాయి. మేనేజ్మెంట్ కమిటీ అండ్ టెక్నికల్ డైరెక్టర్ అన్నది కూడా ఈజీగానే గుర్తుంటుంది. పీర్ రివ్యూ ఆబ్వియస్లీ వీ నో, పీర్ రివ్యూ కానీ, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కానీ, అండ్ ఈ మెంబర్షిప్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ చాలా ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. సో ఈజీ కదా. ఓకే, 14 పాయింట్స్ ఇన్ వన్ గో మట అయిపోతుంది. మీరు ఒకవేళ 14 పాయింట్స్ ఒకటి రెండు ఒకవేళ మర్చిపోయినా డోంట్ వర్రీ, మీరు 14కి 14 పాయింట్స్ వేస్తేనే మీకు అవి వచ్చే 4 మార్క్స్ 5 మార్క్స్ వస్తాయని ఏమీ లేదు. మీరు 7, 8, 10 పాయింట్స్ రాసినా కానీ యుల్ గెట్ అ డీసెంట్ మార్క్స్ అనమాట. యూసీ, మీ బ్రెయిన్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు, లైక్ మైక్రో స్ట్రెయిన్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఆడిట్ మొత్తంని ఓవరాల్గా చదవాలి. యా రైట్, ఒకటే పాయింట్ని ఇట్లా పిన్ పాయింట్ చేసి ఇఫ్ యు పుట్ ఆల్ స్ట్రెస్ ఇన్ టు వన్ థింగ్, ఇట్ వుడ్ హార్మ్ యువర్ బ్రెయిన్ అనమాట. యూ హ్యావ్ టు గివ్ ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ యువర్ బ్రెయిన్ యూసేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు మన CA లోగో గైడ్లైన్స్ చూద్దాము. షార్ట్ అండ్ స్వీట్గా బాగుంటుంది చూడండి. అండ్ మీరు రీసెంట్గా చూసినట్టయితే ఇట్స్ ట్రైకలర్ టిక్ అనమాట, బట్ ఇంకా స్టడీ మెటీరియల్ అప్డేట్ అవ్వలేదు. బట్ స్టడీ మెటీరియల్లో ఉన్నదే ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ ద ఓల్డ్ వన్ ఓన్లీ. ఓకే, లేకపోతే యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ ట్రైకలర్ ఉందన్నమాట. ఓకే, స్టడీ మెటీరియల్ వాజ్ నాట్ ఎట్ అప్డేటెడ్, అది అప్డేట్ అయిన అటెంప్ట్కి ట్రైకలర్ గురించి చదువుకుంటాము. ఇప్పుడు మీ అటెంప్ట్కి ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ గ్రీన్ టిక్ ఓన్లీ, నాట్ ట్రైకలర్ ట్రిక్. ఓకే, ఓకే, షేప్. షేప్ ఎలా ఉంటుంది? రౌండెడ్ రెక్టాంగిల్ విత్ అ వైట్ బ్యాక్గ్రౌండ్. రౌండెడ్ రెక్టాంగిల్ అంటే ఏంటి? రెక్టాంగిల్ రౌండెడ్ అంటే ఇలాగా
యూల్ హ్యావ్ రౌండెడ్ కార్నర్స్, అలా రౌండెడ్ రెక్టాంగిల్ ఉంటుంది. అండ్ లెటరింగ్ సిఏ ఇన్ బ్లూ, బ్లూ కలర్ లో సిఏ అని లెటర్స్ ఉంటుంది రిప్రజెంటింగ్ వై బ్లూ. క్రియేటివిటీ, ఇన్నోవేటివ్నెస్, నాలెడ్జ్, ఇంటిగ్రిటీ, ట్రస్ట్, ట్రూత్, స్టెబిలిటీ అండ్ డెప్త్, ఇన్ని ఉన్నాయి బ్లూ కలర్ లో. చూడండి, నాలెడ్జ్, ఇంటిగ్రిటీ వి నో దట్, ట్రస్ట్ పబ్లిక్ ట్రస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం మనం చేయాలి, ఓకే నో ప్రాబ్లం. వీ హ్యావ్ టు గివ్ ఓన్లీ ట్రూత్, ట్రూ రిపోర్ట్సే ఇవ్వాలి దానికోసం. అండ్ దీస్ ఓన్లీ ద ఫోర్ థింగ్స్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, క్రియేటివిటీ, ఇన్నోవేటివ్నెస్, స్టెబిలిటీ అండ్ డెప్త్. దీస్ వర్ ద ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట. ఇవి అన్ని మనకి బాగా పరిచయం ఉన్న పదాలే. ఓకే, క్రియేటివిటీ, ఇన్నోవేటివ్నెస్, స్టెబిలిటీ, డెప్త్ ప్లస్ knowledge, integrity, trust and truth, right? అయిపోయింది. అండ్ ఇవి కూడా ఇన్ని ఎక్కువ ఉన్నాయి, నేను మర్చిపోయాను. ఒకటి ఏదో స్టార్ట్ అవ్వాలి ఎస్ తోటి, ఏంటి 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 అని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు బ్రెయిన్ కి. ఓకేనా, బి కూల్. యూ హ్యావ్ టు లింక్ ద పాయింట్స్. మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు అది మీకు త్వరగా వచ్చేస్తుంది అనమాట. వెన్ యూ పుట్ సో మచ్ స్ట్రెస్ ఆన్ బ్రెయిన్, అది అసలు ఇట్ విల్ రిపెల్ బ్యాక్. ఓకే okay, and tick mark is upside down. Usually tick itla untundi, but we have tick like this upside downs. Orientation symbolizing the wisdom and value for the profession. Okay, it symbolizes the wisdom and value for the profession. And green color lone enduku ante, green for growth, prosperity, harmony and freshness kosam anamata. Okay, these were so simple to remember. Guidelines for corporate form of practice. ఇప్పుడు చూడండి, ప్రాక్టీస్ అంటే ఏంటి? మెంబర్ హ్యావింగ్ ప్రాక్టీస్ అనమాట, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కదా, అది కార్పొరేట్ ఫామ్లో ఉండొచ్చా? మనకు తెలిసిందే, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేవి ఏవైతే ఉంటాయి, సర్టిఫికేట్స్, ఆడిట్ రిపోర్ట్స్, ఆడిట్స్, అవి కార్పొరేట్ ఫామ్లో ఉండొచ్చా? కార్పొరేట్ ఫామ్ అంటే ఏంటి? కంపెనీ, కంపెనీగా ఫామ్ అవి ఆడిట్ ఫామ్. ఈ ఆడిట్ రిపోర్ట్స్ ఇష్యూ చేయొచ్చా, ఆడిట్స్ చేయొచ్చా అంటే నో. బట్ ప్రాక్టీస్ చేస్తే ఆడిట్సే కాకుండా వేరియస్ అదర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ చేయొచ్చు అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ అదర్ సర్వీసెస్కి చేయొచ్చా, సర్టిఫికెట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేయొచ్చా ఇన్ బీయింగ్ అ కంపెనీ? చేయొచ్చా అంటే ఎస్, యూ కుడ్ డూ దాట్. అదే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, చూద్దాం. ఆడిట్ ప్రాక్టీస్ ఇస్ నాట్ పర్మిటెడ్ ఇన్ అ కార్పొరేట్ ఫామ్. కార్పొరేట్ ఫామ్ అంటే కంపెనీ అనమాట. ఓకే, కంపెనీలుగా ఫామ్ అయ్యి మీరు ఆడిట్ చేయకూడదు. ఎల్ఎల్పిగా ఫామ్ అవ్వటం లేకపోతే సోల్ ప్రొప్రైటరీ పార్ట్నర్షిప్గా ఫామ్ అవ్వటం చేయొచ్చు అనమాట. ద కార్పొరేట్ ఫామ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ కన్సల్టెన్సీ ప్రాక్టీస్. కన్సల్టెన్సీ ప్రాక్టీస్, సి, ఇట్స్ నాట్ ఫర్ ఆడిట్ ప్రాక్టీస్. కన్సల్టెన్సీ, కన్సల్టెన్సీ ఈజ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీసెస్ దట్ వీ హ్యావ్ సీన్, అడ్వైజరీ సర్వీసెస్ లైక్ దాట్. ఓకే, దట్ వాస్ ట్రెడిషనల్లీ కండక్టెడ్ బై ఇండివిజువల్స్ ఆఫ్ ఫర్మ్స్ అనమాట. ఓకే, ద ఆబ్జెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ అనమాట. మనకి లిస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అవి చేసేవి, అవి కంపెనీలో ఫామ్ అవ్వచ్చు. వాటి యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. దిస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ ఈజ్ లిమిటెడ్ టు ఎంగేజింగ్ ఇన్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీసెస్, ఆల్ దాట్ లిస్ట్ దట్ వీ హ్యావ్ సెడ్. ఓకే, ఏ కంపెనీ అయితే ఒక కంపెనీ ఫామ్ అయ్యి అండ్ ఇట్స్ గివింగ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీసెస్, దెన్ దట్ కంపెనీ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కంపెనీ, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ. ఓకే, ద కంపెనీ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద బై ద కౌన్సిల్ అండర్ ద పవర్స్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 224 ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949. దే హ్యావ్ జస్ట్ గివెన్ ద సెక్షన్ నెంబర్ ఆఫ్ దట్ యాక్ట్. అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ మస్ట్ ప్రొవైడ్ అండ్ undertaking to comply with specified clauses and directives. Undertaking ante enti? Like oka promissory note anamata, like agreement anamata. Okay, that it will comply with the clauses and directives that was related to management consultancy company prescribed by ICA. okay, that's it, simple points. And ethical compliance for the management consultancy company. What all the ethical compliance, ethical requirements for the management consultancy company ante, individual practitioner gaani, sole proprietorship firm gaani, lepte partnership firm gaani, evaraithe statutory auditor ga serve chestu untaro, the management consultancy company should not accept certain prohibited assignments. Prohibited assignments is 144 section. Okay, the same thing anamata.
ఎప్పుడైతే ఒక కంపెనీకి స్టాట్యూటరీ ఆడిటర్ గా మనం అపాయింట్ అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు నాట్ డూ, వీ హ్యావ్ టు నాట్ డూ ప్రొహిబిటెడ్ అసైన్మెంట్ సెక్షన్ 144. ఓకే, ద సీలింగ్ ఆఫ్ నాన్ ఆడిట్ ఫీజ్. నాన్ ఆడిట్ ఫీజ్ అంటే మనకు తెలిసిందే కదా, ఆడిట్ కాకుండా మిగిలిన ఉన్న ఆల్ ది అదర్ థింగ్స్, అందులో ఈ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ కూడా అప్లై అవుతుంది, బికాస్ దీస్ వర్ నాన్ ఆడిట్ థింగ్స్ కదా. యా, అండ్ కంప్లయన్స్ విత్ క్లాజెస్ 6-7 ఆఫ్ పార్ట్ 1 ఫస్ట్ షెడ్యూల్. వీ విల్ రీడ్ అబౌట్ దమ్ ఇన్ డీటెయిల్ అనమాట. ఈ క్లాజెస్ మీద మీకు క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి, విల్ డిస్కస్ సైమల్టేనియస్లీ క్వశ్చన్ బ్యాంక్ విత్ దట్. ఓకే ఓకే, ఈ సెక్షన్ నెంబర్ వచ్చి ఇది, అండ్ కంప్లయన్స్ విత్ క్లాజెస్ 6 and 7 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్. మనకి 2 షెడ్యూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ పార్ట్లో 6-7 క్లాజెస్ చదవాలి, అప్లై కంప్లై చేయాలి విచ్ కంపెనీ, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ. ఓకే, అండ్ గైడ్ లైన్స్ ఫర్ ద అడ్వర్టైజింగ్. మనం అడ్వర్టైజ్మెంట్ గైడ్ లైన్స్ అనేది ఆల్రెడీ మనం చూసాము. ఎక్కడ చూసాము? దట్ నెట్వర్క్ ఎవరైతే ఫామ్ అయ్యారో ఆ నెట్వర్క్ హ్యాస్ టు కంప్లై విత్ ద అడ్వర్టైజింగ్ గైడ్ లైన్స్ దట్ వర్ గివెన్ బై ఐసీఐ. ఆ అడ్వర్టైజింగ్ గైడ్ లైన్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాము. అది నెట్వర్కే కాదు, audit firms, everybody has to follow, the members in practice, everybody has to follow these guidelines of advertising anmata. Okay, maintain the profession's reputation, dignity and ability to serve the public interest. You see, manam advertisement cheyochu ante yes cheyochu, chesadappudu elanti conditions undali. You have to maintain the reputation for that, you have to maintain dignity, reputation and ability to serve the public interest. Right, that's the main 3 points anmata, and ensure the contents are true and best of the knowledge and conforms the guidelines. Contents ante a contents, contents ante mee advertisement lo unde contents anmata. A contents ela undali, true ga undali, and best of your knowledge conforms the guidelines. Ippudu manam maatladukoboye ee advertisement guidelines ni కన్ఫర్మ్ చేస్తూ కంప్లై చేస్తూ ఉండాలి. ఓకే, ట్రూ చేయాలి, దే షుడ్ బి ట్రూ అండ్ ఇట్ షుడ్ కంప్లై విత్ ద గైడ్ లైన్స్. ఓకే, అండ్ ఐసీఐ విల్ నైదర్ అప్రూవ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ రైటప్స్ కాంటెంట్ ఆర్ క్లెయిమ్స్. రైటప్స్ అంటే ఏంటంటే కాంటెంట్ ఆఫ్ మెటీరియల్ అనమాట, అది ఐసీఐ. మీరు ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మనం చూడబోయే టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి వాటిని ఐసీఐ విల్ నైదర్ అప్రూవ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ అనమాట to keep in mind. Okay, conditions for the write up ante enti, advertisement lo rase content gaani lekapothe edaina oka books lo rase content vaatil gurinchi conditions enti ante, first it has to be honest, you have to be honest and truthful. Yeah, obviously the contents has to be truthful ga undali. Avoid exaggerated claims about services, qualifications or experiences. Refrain from making any disparaging references or substantiated comparisons to others' work. ఈ రెండు చూస్తే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలి, ఆల్రెడీ ఎక్కడో చదివామే, ఆల్రెడీ ఎక్కడో చూసామే అన్నది రావాలి కదా మీకు. ఎథికల్ రిక్వైర్మెంట్స్ ప్రొఫెషనల్ బిహేవియర్లో సేమ్ 2 పాయింట్స్ జస్ట్ రిపీట్ అయిపోయాయన్నమాట. ఓకే, ద సేమ్ థింగ్. ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ అంటే ఏంటి, ఓవర్ ఎగ్జాగరేట్ చేయకూడదు అనమాట. మేము ఇంటర్నల్ ఆడిట్ చేసిన కంపెనీస్ 3 months వర్కింగ్ క్యాపిటల్ వచ్చి లైక్ దే హ్యావ్ టర్న్ అవుట్ టు బి ప్రాఫిట్, ఇట్లాగా 100% ట్యాక్స్ ప్లానింగ్, షూర్ షార్ట్ ట్యాక్స్ సేవింగ్ టెక్నిక్స్, ఇట్లాగా అంతా ఉండకూడదు. డిస్పాగరింగ్ రిఫరెన్సెస్ అంటే యూసీ సిటీలో మా దగ్గరే ఇంత ఇంత పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు, దే హ్యావ్ నాట్ డన్ దాట్, దే హ్యావ్ నాట్ డన్ దిస్. కాంప్లాన్ అండ్ హార్లిక్స్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ యూ, రైట్, దట్ వన్. అండ్ కంపారిజన్స్ విత్ అదర్ వర్క్స్ అండ్ ఆల్. ఓకే, అండ్ ద రైట్ అప్ మస్ట్ నాట్ బ్రింగ్ ద ప్రొఫెషన్ ఎనీ డిస్డిస్ప్యూట్. చూడండి, ఇక్కడ రెప్యుటేషన్ గురించి మెయింటైన్ చేయాలి అన్నారు, సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఓకే, అండ్ ఇట్ షుడ్ నాట్ ఇన్క్లూడ్ టెస్టిమోనియల్స్. టెస్టిమోనియల్స్ ఇస్ ఫీడ్బ్యాక్స్, ఎండోర్స్మెంట్స్. ఎండోర్స్మెంట్స్ విత్ రిగార్డ్స్ టు లైక్ యూ డోంట్ ఎండోర్స్ అదో ఎండోర్స్ అంటే ఏంటి, లైక్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. లైక్ సే లైక్ రెఫరెన్స్ అనమాట, యు గో దేర్ రెఫరెన్స్ అనమాట. ఇట్లాంటి రెఫరెన్స్ మీరు వేరే వాళ్ళది చేయకూడదు, వేరే వాళ్ళు మీది చేయకూడదు, అలా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు నాట్ ఇంక్లూడ్ ఎనీ క్లయింట్ నేమ్స్ ఆర్ ఎనీ ఫీజ్ ఇన్ఫర్మేషన్. ఓకే,
యూ హ్యావ్ టు అవాయిడ్ మెన్షనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఆర్ అవార్డ్స్ ఎక్సెప్ట్ దోస్ వర్ గ్రాంటెడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ రెగ్యులేటరీ బాడీస్. మనకి తెలిసిందే చాలా క్లబ్స్ కానీ ఎన్జిఓస్ కానీ అవార్డ్స్ ఇస్తూ ఉంటాయి, లైక్ సే చాలా ఫంక్షన్స్ పెట్టి అవార్డ్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి అవార్డ్స్ మెన్షన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు నాట్ మెన్షన్ దాట్. ఓకే, ఏవైతే చేసుకోవచ్చు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చేవి ఏవైనా ఉంటాయి, లైక్ నేషనల్ అవార్డ్స్ ఉంటాయి కదా, అలాంటి స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ఇలాంటివి మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయి అప్పుడు అవి ఇచ్చినవి ఏమైనా ఉంటే అలాంటివి మనం మెన్షన్ చేసుకోవచ్చు. అవి తప్పించి ప్రైవేట్ గా వచ్చిన అచీవ్మెంట్స్ కానీ అవార్డ్స్ కానీ ఎలాంటివి మనం మెన్షన్ చేసుకోవడానికి వీలు లేదు ఇన్ దట్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, మోనోగ్రామ్స్. మోనోగ్రామ్స్ అంటే లైక్ బ్రాండ్ లోగోస్ కానీ లేకపోతే సింగిల్ లెటర్స్, అవి మోనోగ్రామ్స్ అంటారు. అవి కానీ క్యాచ్ వర్డ్స్. క్యాచ్ వర్డ్స్ వచ్చి ఏంటి అంటే సినిమా డైలాగ్స్ అన్నమాట, క్యాచీ వర్డ్స్. అలాగా లైక్ వి సే పుష్ప డైలాగ్స్ అండ్ ఆల్ అవట్లా ఉంటాయి కదా, అట్లాంటి క్యాచ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. దే వర్ నాట్ పర్మిషబుల్. అండ్ మ్యాండేటరీ ఇంక్లూజన్ ఆఫ్ మెంబర్షిప్ నెంబర్ అండ్ ఫార్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ అ పార్ట్నర్షిప్ ఫార్మ్. ఓకే, యూ హ్యావ్ టు గివ్ యువర్ మెంబర్షిప్ నెంబర్ అండ్ ఎఫ్ఆర్ఎన్ నెంబర్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ ద ఫాంట్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 14. 14 ఇస్ ద మ్యాక్సిమమ్ ఫాంట్ సైజ్. ఓకే, అండ్ మస్ట్ నాట్ వైలేట్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ సిఏ యాక్ట్, CA regulations and code of ethics and guidelines from the council. These were all the conditions of write-up. We'll just quickly summarize what are all the things that we have discussed. Conditions of write-up. First of all, it has to be what? The content should be truthful and honest. Honest and truthful. And two points from professional behavior. You have to avoid exaggerated claims and you should refrain yourself from disparaging references and unsustained comparisons. Right? And a write-up must not bring disrepute to the profession. And you should not include any kind of testimonials, endorsements, or you should not include any kind of your client names and fees structure also. And you should avoid mentioning any kind of achievements or rewards except that were given by central and state government or any kind of regulatory bodies. Okay? And you should avoid monograms or catchy words, and you should not exceed the font size 14. Maximum font size is 14, and you should mandatorily include your membership number and firm registration number, and you have to comply with all the provisions of CA Act, CA regulations, code of ethics and guidelines by the council. These were the conditions of the write-up. And now we'll see write-up under advertisement ankunnamu, like where that thing is anmata. And పాంప్లెట్ అనుకోండి రైటప్స్ అంటే. ఓకే, అండ్ కండి లైక్ సిఏ ఫామ్ లో ఆల్ దేర్ అచీవ్మెంట్స్ కానీ ఆల్ దేర్ థింగ్స్ అవన్నీ వచ్చి పాంప్లెట్ లాగా చేయొచ్చు, లైక్ రిసెప్షన్ లో పెట్టొచ్చు అనమాట. అలాగే వచ్చిన క్లయింట్ ఓకే వీళ్ళు ఇవి సో అండ్ సో ఎక్స్పీరియన్స్ ఉంది, సో అండ్ సో ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకి దగ్గర ఇంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఇలా అంతా మనకి పాంప్లెట్ కానీ రైటప్ లో కానీ రిసెప్షన్ దగ్గర పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఇట్లాగే చేయొచ్చు అనమాట. ఓకే, రైటప్ అంటే అలా అని మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, దట్స్ ఫైన్. అండ్ కండిషన్స్ ఫర్ ద వెబ్సైట్. ఓకే, సిఏస్ కి వెబ్సైట్ ఉండొచ్చా అంటే ఎస్, సిఏకి వెబ్సైట్ ఉండొచ్చు, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ కండిషన్స్ ఫర్ ద వెబ్సైట్ అనేవి ఇండివిజువల్ గా ఉంది, నేను వచ్చి కేటగరైజ్ చేశాను అనమాట. వెబ్సైట్ క్రియేషన్ కానీ వెబ్సైట్ కాంటెంట్ గురించి అండ్ ప్రొఫెషనలిజం అండ్ కంప్లయన్స్ గురించి 3 కేటగిరీస్ గా డివైడ్ చేశాను, సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు రిమెంబర్ అనమాట. ఓకే, ఇండివిజువల్ పాయింట్స్ కంటే కేటగిరీస్ గా చదివితే బాగుంటుంది అని. ఓకే, వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఎలాంటి కండిషన్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు మనం చూద్దాం. Chartered accountants and firms can create their website. Whether they can create? Yes, they can create the websites. No standard format. Standard format emunna undante standard format emi ledu. Gives independence in design. Me oka designer me ishtam. Okay, and website must operate on a pull model, meaning information is only accessible upon specific user request. ఓకే, ఈ పుల్ మోడల్ కి పుష్ మోడల్ కి డిఫరెన్స్ వచ్చి ఏంటి అంటే చూడండి, గూగుల్ కి వెళ్ళి మీరు వెళ్ళి సపోజ్ సంథింగ్ ఆన్ సో అండ్ సంథింగ్ టైప్ చేశారనుకోండి, బ్యాంక్ ఆర్డర్ చెక్ లిస్ట్ అని,
ఇది మీ వెబ్సైట్ లో ఉంది, అది మీకు రావాలి. అంతేకాని ఎవరైతే సపోజ్ నేను వచ్చి సంథింగ్ దట్ వాజ్ నియరెస్ట్ బ్యాంక్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆడిట్ గురించి సెర్చ్ చేస్తుంటే, యువర్ వెబ్సైట్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద ఫీడ్ ఆఫ్ ద యూజర్ హూ ఇస్ సర్చింగ్ అదర్ థింగ్స్. అర్థమవుతుందా మీకు? మనకి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, దే పుష్ అనమాట. మీరు గూగుల్కి వెళ్ళి సపోజ్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ సే లైక్ సర్చ్ ఫర్ వాచెస్ సర్చ్ చేశారనుకో, వెన్ యూ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ యుల్ గెట్ వాచ్ యాడ్స్, వెన్ యూ ఓపెన్ ఫేస్బుక్ యుల్ గెట్ వాచ్ యాడ్స్, వెన్ యూ ఓపెన్ యూట్యూబ్ యుల్ గెట్ వాచ్ యాడ్స్. సో ఇట్లా ఇది అంతా పుష్ మోడల్ అనమాట. బట్ పుల్ మోడల్లో పెట్టాలి అంటే ఎట్లా పెట్టాలి అంటే సర్చ్ చేసినప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ రావాలి అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ద థింగ్ ద టాకింగ్ అబౌట్ పుష్ అండ్ పుల్ మోడల్ కి ఉన్న చిన్న డిఫరెన్స్. అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్సైట్ షుడ్ నాట్ బి సర్క్యులేటెడ్ వై ఈమెయిల్ ఆర్ ఎనీ అదర్ మీన్స్ ఎక్సెప్ట్ త్రూ స్పెసిఫిక్ పుల్ రిక్వెస్ట్. ఇది వచ్చి ఏంటి అంటే మనకి ఈమెయిల్స్ లో న్యూస్ లెటర్స్ అని వస్తాయి, ఈమెయిల్ కి లెటర్స్ వస్తుంటాయి మీకు అబ్జర్వ్ చేస్తే. అవి మోస్ట్లీ మనకి సే లైక్ అవి ఎలా ఉండాలి అంటే మన వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ యాక్సెప్టింగ్ ఈమెయిల్ న్యూస్ లెటర్స్ అని వాళ్ళ ఈమెయిల్ ఐడి పెట్టిన ఎవరెవరైతే పెడతారో వాళ్ళకి మాత్రమే మనం యొక్క ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది దాన్ని సర్క్యులేట్ చేయాలి. అంతేకాని మన వెబ్సైట్ వచ్చి విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళది, లాగిన్ అయిన ప్రతి ఒక్కళ్ళది మనకి వెళ్ళి న్యూస్ లెటర్ని ఇవ్వకూడదు అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ విత్ రిగార్డ్స్ టు దాట్ పుల్ మోడల్. అది ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసినప్పుడు కానీ న్యూస్ లెటర్స్ కానీ రెండు పుల్ మోడల్లోనే వర్కౌట్ అవ్వాలి. ఓకే, స్టాండర్డ్ ఫార్మాట్ ఉందా అంటే లేదు. వెదర్ దే కెన్ క్రియేట్ దర్ వెబ్సైట్. దిస్ ఇస్ విత్ రిగార్డ్స్ టు ద వెబ్సైట్ క్రియేషన్ అండ్ డిజైన్ అనమాట. ఇప్పుడు లోపల రాసే కంటెంట్, వెబ్సైట్ లోపల రాసే కంటెంట్ అండ్ కమ్యూనికేషన్ గురించి మనం ఇప్పుడు కండిషన్స్ చూడబోతున్నాం. చార్టర్డ్ అకౌంటెంట్స్ కెనాట్ ఇష్యూ సర్క్యులర్స్ ఆర్ సొలిసిట్ విజిటర్స్ టు దర్ వెబ్సైట్. ఓకే, సర్క్యులర్స్ ని ఇష్యూ చేయకూడదు అండ్ దే షుడ్ నాట్ సొలిసిట్ విజిటర్స్ టు విజిట్ దర్ వెబ్సైట్స్ అనమాట. ఓకే, ఇది పుల్ మోడల్ పుష్ మోడల్ గురించి మాట్లాడుతున్నట్టు అవుతుంది అనమాట. ఇక్కడ పుల్ మోడల్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేసాము. ఇక్కడ పుష్ మోడల్ చేయకూడదు అని చెప్తున్నాం అనమాట, అంతే. అండ్ దే కెన్ హౌఎవర్ మెన్షన్ దర్ వెబ్సైట్ అడ్రస్ ఆన్ ద ప్రొఫెషనల్ స్టేషనరీ అండ్ ఇన్ ఈమెయిల్స్. ఓకే, ప్రొఫెషనల్ స్టేషనరీ అండ్ ఈమెయిల్స్ లో వాళ్ళ ఒక వెబ్సైట్ ని పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్ విత్ రిగార్డ్స్ టు దట్. అండ్ పాస్పోర్ట్ స్టైల్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ అలౌడ్ ఆన్ ద వెబ్సైట్. ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, నాట్ లైక్ క్యాండిడ్ ఫోటోషూట్స్, ఇవంతా మనం చేయకూడదు అనమాట. ఓకే, అండ్ కాంటెంట్స్ మే ఇంక్లూడ్ ఆర్టికల్స్, అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్. ఆర్టికల్స్ ఉండొచ్చు ఆన్ ఓ స్పెసిఫిక్ టాపిక్ మీద, యూ కుడ్ రైట్ అన్ ఆర్టికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్స్, జెనీ జిఎస్టీ అప్డేట్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్, ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్ విత్ రిగార్డ్స్ టు వెబ్సైట్ అవి. అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ లైక్ డెమో వీడియోస్ అనమాట, హౌ టు ఫైల్ జిఎస్టీ R3, అలా డెమో వీడియోస్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్ లో. అండ్ చాట్ రూమ్స్ అండ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ ఆర్ పర్మిసిబుల్ విత్ కాన్ఫిడెన్షియాలిటీ. మీరు డిస్కార్డ్ యూజ్ చేసినా కానీ లేకపోతే జూమ్ మీటింగ్, జూమ్స్ లో దే డివైడ్ ఇన్ టు రూమ్స్ రైట్, అట్లా కానీ అలాగ చాట్ రూమ్ డిస్కషన్ ఫోరమ్స్ ఏవైతే ఉంటాయి అలాగనమాట, చాట్ రూమ్స్ అవన్నీ మనకి ఫిన్ యాప్ కానీ ఇవన్నీ యాప్స్ లో చాట్ రూమ్స్ ఉంటాయి కదా. సో అలాంటి చాట్ రూమ్స్ కాన్ఫిడెన్షియాలిటీ యూజ్ చేయాలి, అంటే ఒక యూజర్ యొక్క మెయిల్ అడ్రస్ కానీ ఏవి ఇంకొక యూజర్ తీసుకోకుండా ఉండటం, అలాగ ఓన్లీ యూజర్ నేమ్ మాత్రమే కనపడేలాగా వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఒక యూజర్ ఇంకో యూజర్ కి తెలియకుండా ఉండేలాగా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ సేమ్ విత్ రిగార్డ్స్ టు ద డాక్యుమెంట్ మేనేజ్మెంట్, అది వచ్చి PDFs కానీ ఎక్సెల్ షీట్స్ కానీ ఇట్లాంటివన్నా. ఓకే, అండ్ లింక్స్ టు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అలాగా ఆర్ అలౌడ్ బట్ వితౌట్ సొలిసిటేషన్. సొలిసిటేషన్ అంటే యూ షుడ్ నాట్ ఫోర్స్ సంబడీ టు డూ ఆర్ యూ షుడ్ నాట్ మేక్ ఎనీ జివెక్స్ టు actually make you follow and all that. Okay, online advice can be provided on client request. Online lo advice provide cheyacha lekapothe man office register office ikkade undi client amanam techukoni provide cheyali ante ala em kaadu. You could do advice. Advice is like mostly consultation anamata, mostly consultation.
ఆ కన్సల్టేషన్ ఆన్లైన్ లో చేయొచ్చా అంటే ఎస్ యూ కుడ్ డూ దాట్. సో ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద ప్రొఫెషనలిజం అండ్ కంప్లయన్స్, యూ హ్యావ్ టు అవాయిడ్ సొలిసిటేషన్. చూడండి, సొలిసిటేషన్ ని అవాయిడ్ చేయాలి అని మూడు కేటగిరీస్ లో అంటే మూడు కేటగిరీస్ లోనే వచ్చింది. ఇక్కడ వెబ్సైట్ క్రియేషన్ లో కూడా వచ్చింది యూ షుడ్ నాట్ సొలిసిట్ అని, ఇక్కడ కూడా వచ్చింది యూ షుడ్ నాట్ డూ సొలిసిట్, ఇక్కడ కూడా యూ షుడ్ అవాయిడ్ సొలిసిటేషన్ అండ్ అడ్హర్ టు ప్రొఫెషనల్ కాంటాక్ట్. ఓకే, దట్ ఇస్ ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ మెయింటైన్ క్లయింట్ మ్యాటర్ సీక్రసీ ఆన్ ద వెబ్సైట్. దట్ ఈస్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్ బిహేవియర్. నో అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ బ్యానర్స్ ఆర్ పర్మిటెడ్. బ్యానర్స్ అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ అవ్వంతా దే వర్ నాట్ పర్మిటెడ్, బట్ బోర్డు పెట్టుకోవచ్చు. ఓకే, బోర్డు పెట్టవచ్చు, లైక్ అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ గురించి బోర్డ్ గురించి మీకు డిఫరెన్స్ తెలియాలి అంటే బోర్డ్ అనేది ఏంటి అంటే సో అండ్ సో చార్టెడ్ అకౌంటెంట్స్ ఫర్మ్స్, ఇక్కడ పార్ట్నర్స్ వీళ్ళు ఉంటారు అంతే. అదే అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి అంటే సే లైక్ 50% ఆఫ్ ఫర్ ఆల్ ద క్లయింట్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ February 1st టు February 28th అలాగనమాట. ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి యూ విల్ గెట్ ఇన్స్టెంట్ 25% డిస్కౌంట్ ఆన్ ద ఆడిట్ ఫీజ్, ఇట్లాగన్నీ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అలాంటి బ్యానర్స్ పెట్టకూడదు. ఎన్షోర్ ప్రొఫెషనలిజం. లింక్స్ టు ICA అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఆర్ అలౌడ్. ICA వెబ్సైట్ కి ఎలా చేయొచ్చు అంటే ICA ఒక ది మీరు హైపర్ లింక్ చేసుకోవచ్చు అనమాట మీ ఒక వెబ్సైట్ లో. గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ, లేకపోతే GST సైట్స్ కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఎనీథింగ్ అనమాట. వెబ్సైట్స్ అదౌట్ ది వర్ అలౌడ్ యూ కుడ్ పుట్ దట్. అండ్ వెబ్సైట్ అడ్రస్ షుడ్ బి ప్రొఫెషనల్, నాట్ సొలిసిట్ క్లయింట్స్. ఓకే, యూ షుడ్ నాట్ యూజ్ అ వర్డ్ లైక్ ఇండియా అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఓకే, అగైన్ యూ షుడ్ నాట్ సొలిసిట్ క్లయింట్స్. ఓకే, వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ షుడ్ క్లోజ్లీ మ్యాచ్ ICA రికార్డ్స్. If at all you have written a content or write up article edaina meer chesinatayite ICA guidelines ki actually ga close ga match avali, ante words marochu simplify cheyochu, ICA ganaka oka paragraph format lo iste meer danni tabular format lo marchochu, ante gaane ICA 10% iste meer elli 12% or 15% ani match ani cheyakoddu anamata. Okay, these are all the things అనమాట కండిషన్స్ విత్ రిగార్డ్స్ టు వెబ్సైట్ క్రియేషన్. సీ, విల్ జస్ట్ క్విక్లీ రివైజ్ ద కండిషన్స్ ఆఫ్ వెబ్సైట్. ఓకే, దే కెన్ క్రియేట్ ద వెబ్సైట్స్ అండ్ దిస్ నో స్టాండర్డ్ ఫార్మాట్, ఇండిపెండెన్స్ ఇన్ డిజైన్, వాట్ ఎవర్ యూ విష్ యూ కుడ్ డూ దాట్. అండ్ వెబ్సైట్ మస్ట్ ఆపరేట్ ఇన్ పుల్ మోడల్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ అపాన్ ద స్పెసిఫిక్ రిక్వెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్సైట్ షుడ్ నాట్ బి సర్క్యులేటెడ్ వైయా ఈమెయిల్ అన్లెస్ దెర్ ఇస్ అ పుల్ రిక్వెస్ట్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ కాంటెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దే షుడ్ నాట్ ఇష్యూ సర్క్యులర్స్ ఆర్ సొలిసిట్ ద విజిటర్స్ to visit their website and they should not mention their website address. మీ వెబ్సైట్ కనపడ్డ ప్రతి చోట మీ యొక్క కాంపౌండ్ వాల్స్ చుట్టూ కానీ అదంతా వెబ్సైట్ అడ్రస్ పెట్టకూడదు, బట్ ప్రొఫెషనల్ స్టేషనరీ మీద ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. ఫోటోగ్రాఫ్స్, క్యాండిడ్ ఫోటోగ్రాఫ్స్ ఇవంతా ఉండొచ్చా, వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చా, నో, ఓన్లీ పాస్పోర్ట్ స్టైల్ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే ఉండాలన్నమాట. అండ్ ద కాంటెంట్ మే ఇంక్లూడ్ ఎనీథింగ్, ఆర్టికల్స్ ఆర్ అప్డేట్స్ ఆర్ ఎడ్యుకేషనల్ వీడియోస్, ఎనీ కాంటెంట్, నో ప్రాబ్లమ్. అండ్ చాట్ రూమ్స్ అండ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ దెమ్. అండ్ సోషల్ నెట్వర్కింగ్ లింక్స్ ఉండొచ్చు అండ్ ICA అండ్ గవర్నమెంట్ వెబ్సైట్ లింక్స్ కూడా మీరు పుట్ చేయొచ్చు మీ వెబ్సైట్ లో. ఆన్లైన్ లో అడ్వైజ్ ఇవ్వచ్చా, అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చా అంటే ఎస్, యూ కుడ్ ప్రొవైడ్ అడ్వైజరీ సర్వీసెస్ ఇన్ ఆన్లైన్ మీడియం ఆల్సో. అండ్ ప్రొఫెషనలిజం అండ్ కంప్లయన్స్ గురించి మాట్లాడితే అవాయిడ్ సొలిసిటేషన్, సొలిసిటేషన్ ని అవాయిడ్ చేయాలి. లైక్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ సీక్రసీ, దట్ ఇస్ కాన్ఫిడెన్షియాలిటీ. అండ్ నో బ్యానర్స్ హ్యావ్ టు బి అలౌడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రొఫెషనలిజం ఇన్ యువర్ కాంటెంట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇన్ఫార్మల్ వే ఆర్ యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ క్యాచీ ఫ్రేజెస్ ఆర్ యూ షుడ్ నాట్ పుట్ ఎనీ కైండ్ ఆఫ్ లేమ్ జోక్స్ ఇన్ దట్. ఓకే, ఇన్ యువర్ కాంటెంట్. అండ్ యువర్ వెబ్సైట్ అడ్రస్ షుడ్ బి ప్రొఫెషనల్, right? And your website information should closely match to the ICA records. These were the 18 points. Okay, remember how many you could remember maximum, right? Okay, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటి అంటే ఆన్లైన్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అనమాట. చాలా సింపుల్ ఉంటుంది, జస్ట్ 2 మినిట్స్ లో మనం చూసేద్దాం ఏంటి అన్నది.
ఇక్కడ చూసినట్టయితే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అన్నారు. థర్డ్ పార్టీ అంటే ఏంటి? నార్మల్గా థర్డ్ పార్టీ అంటే సంబడి హూ ఈజ్ అవుట్ సైడర్. మనం ఇప్పుడు ఏ కాంటెక్స్ట్లో ఈ చాప్టర్ అంతా మాట్లాడుతున్నాము? చార్టర్డ్ అకౌంటెంట్స్. చార్టర్డ్ అకౌంటెంట్స్కి థర్డ్ పార్టీస్ అంటే ఎవరు? అదర్ దాన్ చార్టర్డ్ అకౌంటెంట్స్. సో నాన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్స్, సే లైక్ ఇంజనీరింగ్ ఫర్మ్స్, లా ఫర్మ్స్, ఆర్కిటెక్ట్ ఫర్మ్స్, ఇలాగా అండ్ కార్పొరేట్స్, దట్ ఈస్ కంపెనీస్, ఎంఎన్సీస్ ఆర్ ఎనీ అదర్ కంపెనీస్, ఓకే, బ్యాంక్స్, ఫినాన్స్ కంపెనీస్ అండ్ న్యూస్ పేపర్స్ ఆల్సో కెన్ సెటప్ వెబ్సైట్స్. ఓకే, దే కెన్ సెటప్ వెబ్సైట్స్. విచ్ వెబ్సైట్స్? టు ప్రొవైడ్ అడ్వైజరీ సర్వీసెస్. యు సీ, బ్యాంక్స్, బ్యాంక్స్ కుడ్ ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ విచ్ లోన్ యూ వాంటెడ్ టు గెట్. అంటే మా దగ్గర చాలా రకాల లోన్స్ ఉన్నాయి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్ని ప్రయారిటీ సెక్టర్స్కి ఇన్ని ఇన్ని లోన్స్ ఇచ్చింది, మీరు మీ యొక్క ఏజ్, ఎలిజిబిలిటీ, ఇన్కమ్ ఇదంతా మీరు చెప్పండి, మీ పర్పస్ చెప్పండి, సో దాన్ని బట్టి మీకు లోన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగా కానీ అడ్వైజరీ సర్వీసెస్ విత్ రిగార్డ్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్కి లైక్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అయితే, ఇఫ్ దే కుడ్ రన్ అ బిజినెస్ న్యూస్ పేపర్ అయితే, మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏ రేషియోతోటి చేయొచ్చు, అట్లాగా ద ప్రొవైడ్స్ అడ్వైజరీ సర్వీసెస్. ఇప్పుడు బూస్టింగ్లో ఏది ఉంది, లైక్ ర్యాపిడ్ గ్రోత్ ఏ ఇండస్ట్రీలో జరగచ్చు, హైడ్రోజన్ ఇండస్ట్రీలో జరగచ్చు, లేకపోతే సోలార్ పవర్ ఇండస్ట్రీలో జరగచ్చు, ఇట్లా గివింగ్ అడ్వైజరీస్ అనమాట. వెదర్ పెయిడ్ ఆర్ ఫ్రీ, ఇట్స్ నాట్ బాదర్డ్, ఇట్ మనకు చెప్పలేదు. ఓకే, ఇన్ ఏరియాస్ వేర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కెన్ ఆఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఓకే, నాన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్స్ వెబ్సైట్ సెటప్ చేసింది. దేనికి? టు ప్రొవైడ్ అడ్వైజరీ సర్వీసెస్ ఇన్ విచ్ సిఏస్ ఆఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. అంటే మీకు అర్థం అవ్వాలి, ఇప్పుడు వాళ్ళు ఆ వెబ్సైట్లో ఇవ్వాల్సింది ఎవరు ఇవ్వాలి, ఆఫర్ చేయాల్సింది, సిఏస్ అడ్వైజరీస్ ఇస్తారు అనమాట. ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ దర్ ఫర్మ్స్ మే ఆఫర్ కన్సల్టేషన్ అండ్ అడ్వైజ్ త్రూ సచ్ వెబ్సైట్స్. ఓకే, బట్ ఓన్లీ ఇన్ దోస్ స్పెసిఫిక్ ఏరియాస్ దట్ వర్ స్పెసిఫిక్ టు ద చార్టర్డ్ అకౌంటెంట్స్. ఓకే, హవెవర్ దీస్ వెబ్సైట్స్ మస్ట్ మీట్ సర్టెన్ కండిషన్స్. ఇప్పుడు దాకా మనం చూసింది సిఎస్ మెయింటైన్ చేసిన వెబ్సైట్ యొక్క కండిషన్స్, అవి ఎట్లా ఉండాలి, పుల్ మెథడ్లో ఉండాలి, అసోసియేట్ చేయకూడదు, ఇట్లాగంతా కదా. ఇప్పుడు మనం థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్కి అసలు ఐసీఏకి సంబంధం ఏంటండి? ఎవరిష్టం వాళ్ళది అంటే కుదరదు, ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ యొక్క ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని దే ఆర్ గివింగ్ వాట్ కన్సల్టేషన్ అండ్ అడ్వైస్. అందుకోసం ఐసీఏ హ్యాడ్ పుట్ అ ఫింగర్ ఇన్ దిస్ వెబ్సైట్ ఆల్సో. ఓకే, ఏమి ఉండాలి కండిషన్స్ అంటే, సిఎస్కి రిలేటెడ్ వరకు ఐసీఏ టేక్ కేర్ చేస్తుంది. ఏంటి? ఆ చార్టర్డ్ అకౌంటెంట్స్ కాంటాక్ట్ అడ్రస్ ఉండకూడదు, అంతే, కాంటాక్ట్ అడ్రస్ ఉండకూడదు. అండ్ దాట్ వెబ్సైట్ షుడ్ నాట్ కంటెయిన్ ఎనీ మెటీరియల్ అడ్వర్టైజింగ్ ద ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ ఆర్ స్టేటస్ ఆఫ్ ద చార్టర్డ్ అకౌంటెంట్ ఎక్సెప్ట్ ఫర్ స్టేటింగ్ దట్ దే ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. ద షుడ్ నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ లైక్ ఇఫ్ దే గాట్ ఎనీ ర్యాంక్ ఆర్ దే హ్యావ్ గాట్ ఎనీ అవార్డ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లబ్స్ దట్ వర్ రన్ బై చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇట్లాగా ఏవి ఇవ్వకూడదు. ఓన్లీ మెన్షన్ ఎ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ the name of chartered accountants firm with the suffix chartered accountants is not permitted to be used on the website. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్కి థర్డ్ పాయింట్కి డిఫరెన్స్ ఏంటి? ఇండివిజువల్కి పేరుకి ముందు లేకపోతే ఇండివిజువల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ అని యూజ్ చేయొచ్చు, కానీ ఫర్మ్కి వచ్చేసరికి అలా చార్టర్డ్ అకౌంటెంట్స్ అని సఫిక్స్ మీరు పెట్టడానికి వీలు లేదు. ఓకే, ఎందుకు వీలు లేదు అంటే, యు సీ, ఒపీనియన్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, కన్సల్టేషన్ కానీ ఇవంతా ఒక సింగిల్ పర్సన్ ఇస్తారు. సో ఆ ఫర్మ్ మొత్తం కలిపి ఇవ్వరు అనమాట. ఓకే, యు ఆర్ గెటింగ్ మై పాయింట్ రైట్? సో దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ కన్సల్టేషన్ అండ్ అడ్వైస్ ఓన్లీ విత్ దాట్ పర్టిక్యులర్ ఇండివిజువల్. అందుకోసమే అలాగ పెట్టొద్దు అని చెప్పారు. ఓకే, ఫస్ట్ దాంట్లో కాంటాక్ట్ అడ్రస్ ఇవ్వకూడదు, సెకండ్ దాంట్లో ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్స్ మాత్రమే ఇవ్వాలి. దే షుడ్ నాట్ కంటెయిన్ ఎనీ మెటీరియల్ అడ్వర్టైజింగ్ నేచర్ ఆఫ్ విత్ రిగార్డ్స్ టు ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ ఆర్ స్టేటస్ ఆఫ్ ద చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ దే షుడ్ నాట్ అండ్ ద నేమ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫర్మ్స్ విత్ సఫిక్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు యూజ్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ సింపుల్ టాపిక్ అనమాట. ఇప్పుడు మనం టెలిఫోన్ డైరెక్టరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టెలిఫోన్ డైరెక్టరీస్ మనకి మన చిన్నతనంలో, ఇఫ్ యు ఆర్ 90s కిడ్స్, మనకి
ఇంటింటికి ఒక టెలిఫోన్ ఉంటుంది కదా, ఫర్ దాట్ దిల్ గివ్ వన్ దిస్ బిగ్ టెలిఫోన్ డైరెక్టరీ. అందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రతి ఒక్కరి పేర్లు ఉంటుంది, అండ్ వీ యూస్ టు ఫైండ్ అవుట్ ఆర్ నేమ్ అండ్ దెన్ సర్కిల్ అలా కదా, తెలిసిన వాళ్ళందరివి. సేమ్ ఇలాగే టెలిఫోన్ డైరెక్టరీస్, మీరు అదే టెలిఫోన్ డైరెక్టరీస్ మీ దగ్గర ఉంటే కనుక ఇఫ్ యూ కుడ్ గో బ్యాక్ అండ్ సీ, అప్పుడు మీకు హాస్పిటల్స్, స్కూల్స్, లైక్ ఇలాగ అన్నీ సపరేట్, అంబ్యులెన్సెస్ ఇలాంటివన్నీ సపరేట్ సెట్గా మళ్ళీ వెనకాల కొంచెం ఎల్లో పేజెస్లో ఇస్తారనమాట. సో ఆ టెలిఫోన్ డైరెక్టరీస్ ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న ఇండివిజువల్ నేమ్స్తో కాకుండా వెనకాల ఎల్లో పేజెస్లో ఉన్న హాస్పిటల్స్ లేకపోతే స్కూల్స్ అలాగా చార్టెడ్ అకౌంటెంట్స్ అనే సెక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్, ద ఎంట్రీస్ షుడ్ ఓన్లీ అపియర్ ఇన్ ద చార్టెడ్ అకౌంటెంట్ సెక్షన్. మన యొక్క చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్ ఆడిట్ ఫర్మ్ యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉంది, టెలిఫోన్ నెంబరు, అది వచ్చి ఆ చార్టెడ్ అకౌంటెంట్ సెక్షన్లో మటుకు మాత్రమే మనకు కనిపించాలి. అంతేకాని టెలిఫోన్ డైరెక్టరీస్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి లాస్ట్ పేజ్లో ఫుల్గా రాయటం ఇదంతా చేయకూడదు. ఓకే, అండ్ ద మెంబర్స్ ఆఫ్ ఫర్మ్స్ మస్ట్ బిలాంగ్ టు ద టౌన్ ఆర్ సిటీ ఇన్ విచ్ ద డైరెక్టరీ ఈస్ పబ్లిష్డ్. ఆ డైరెక్టరీ ఇప్పుడు ఎవ్రీ సిటీకి ఒక టెలిఫోన్ డైరెక్టరీ ఉంటుంది, మీ ఫర్మ్, మీ ఆడిట్ ఫర్మ్ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క టెలిఫోన్ డైరెక్టరీలో మాత్రమే ఉండాలి, కానీ వేరే అదర్ స్టేట్స్ ఆర్ అదర్ సిటీస్ టెలిఫోన్ డైరెక్టరీలో ఉండకూడదు. అండ్ ఏం లేదు, ఈ పాయింట్స్ అన్నీ మీరు ఎలా చూడాలి అంటే లైక్ ఓవర్ ఎంథూజియాస్టిక్ గా ఉంటారు కదా, లైక్ దే వాంట్ టు అడ్వర్టైజ్ ఇన్ ఎనీ మ్యానర్ పాసిబుల్, అలాగే టెలిఫోన్ డైరెక్టరీస్లో అలా చేయకూడదని చెప్తున్నారు. ఓకే, చార్ట్ అకౌంటెంట్ సెక్షన్లోనే ఉండాలి, అండ్ టెలిఫోన్ డైరెక్టరీ బిలాంగింగ్ టు దాట్ సిటీ మాత్రమే ఉండాలి, అండ్ దాట్ ఎంట్రీ షుడ్ బి లిస్టెడ్ ఆల్ఫాబెటికల్లీ. అంతేగాని టాప్ 1, టాప్ 2, టాప్ 5లో ఉండకూడదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి. అండ్ ఎంట్రీ షుడ్ నాట్ బి ప్రెసెంటెడ్ ఇన్ అ వే సజెస్ట్ అడ్వర్టైజింగ్ ఆర్ పబ్లిసిటీ, అంటే లైక్ బోల్డ్ లెటర్స్ యూస్ చేయటం, ఫాంట్ డిఫరెంట్గా మార్చటం, వేరే కలర్ యూస్ చేయటం ఇట్లాగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. అండ్ ఎంట్రీ షుడ్ బి ఓపెన్ టు ఆల్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ ఫర్మ్స్ ఇన్ దట్ స్పెసిఫిక్ సిటీ ఆర్ టౌన్. ఆల్ చార్టెడ్ అకౌంటెంట్స్కి ఓపెన్ ఉండాలి, లైక్ ఒకరిది టెలిఫోన్ డైరెక్టరీలో ఇంక్లూడ్ చేయటం, ఇంకొకరిది ఇంక్లూడ్ చేయకపోవటం ఇట్లాంటివి ఉండకూడదు. మెంబర్స్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ దేర్ నేమ్స్ ఇన్ ట్రేడ్ ఆర్ సోషల్ డైరెక్టరీస్. ఈ 5 పాయింట్స్ వచ్చి మనం ఆ ఎల్లో పేజెస్ చార్టెడ్ అకౌంటెంట్ సెక్షన్ దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ కిందది వచ్చి ఏమి అంటున్నారంటే ట్రేడ్ అండ్ సోషల్ డైరెక్టరీస్ ఉంటాయి. టెలిఫోన్ డైరెక్టరీస్ కాకుండా ఈ ట్రేడ్ సోషల్ డైరెక్టరీస్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ మీరు కనుక చూసినట్టయితే లాయర్స్కి ఒక సపరేట్ డైరెక్టరీ ఉంటుంది, అండ్ హూ అని మీరు కనుక చూసినట్టయితే గ్లోబల్స్ హూస్ హూ ఐల్ షో యూర్ ఇట్ ఈస్ హూస్ హూ. ఇది అనేది ఒక వెబ్సైట్ అనమాట, అందులో లైక్ టాప్ 10 డెంటిస్ట్ కానీ లైక్ టాప్ 100 లాయర్స్ ఇలాగ అంతా ఉంటుంది అనమాట, ట్రేడ్కి సంబంధించి, సోషల్ డైరెక్టరీస్కి సంబంధించి. సో మెంబర్స్ ఇఫ్ దే వాంట్ దే కుడ్ ఇంక్లూడ్ దేర్ నేమ్స్ ఇన్ దట్ స్పెసిఫిక్ ట్రేడ్ అండ్ సోషల్ డైరెక్టరీస్ ఆల్సో. ఓకే, అండ్ స్పెషల్ డైరెక్టరీస్ అనమాట, చార్ట్ అకౌంటెంట్స్ కెన్ బి లిస్టెడ్ ఇన్ డైరెక్టర్స్ ఆల్ఫాబెటికల్లీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉండాలి, దట్స్ ఫర్ షూర్. అండ్ స్పెషలైజ్డ్ డైరెక్టరీస్ లైక్ హూస్ హూ మెంబర్స్ మే ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అట్ దాట్ డిస్క్రిషన్ అనమాట. యా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కెన్ ఇన్క్లూడ్ డైరెక్టర్షిప్స్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ అవుట్ సైడ్ ఇంట్రెస్ట్ లైక్ హాబీస్ ఎక్సెట్రా. ఓకే, క్లయింట్స్ నేమ్స్ హూస్ హూ వచ్చి మోస్ట్లీ ఎట్లా ఉంటుంది అంటే ఇది స్పెషలైజ్డ్ డైరెక్టరీస్ లైక్ కంపెనీస్ లో ఉండే స్టాఫ్ అందరినీ ఒక డైరెక్టరీ లాగా ఒక వాళ్ళ పేరు, దాని పక్కన వాళ్ళ డెసిగ్నేషన్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, హౌ మచ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ దట్ దే హ్యావ్, ఇలా అంతా కూడా పెట్టి డైరెక్టరీ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి స్పెషల్ డైరెక్టరీస్ గురించి మాట్లాడుతున్నారనమాట ఇక్కడ. ఓకే, అండ్ క్లయింట్ నేమ్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ఎనీ లిస్టింగ్. క్లయింట్స్ నేమ్ ఒబ్వియస్లీ కాన్ఫిడెన్షియాలిటీ కాబట్టి డిస్క్లోజ్ చేయకూడదు, దట్స్ ఇట్. అండ్ ఇట్ ఈస్ నాట్ పర్మిషబుల్ ఫర్ మెంబర్ టు లిస్ట్ దెమ్సెల్వ్స్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ అగ్రిగేటర్స్. అసలు ఆన్లైన్ అప్లికేషన్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడ్ అగ్రిగేటర్స్ అంటే ఎవరు, ఏంటిది అంటే ఊబర్, ఓలా అండ్ సే లైక్ ర్యాపిడో, దీస్ వర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ రైట్. ఇలా కాకుండా లైక్ వీ హ్యావ్ అర్బన్ క్లాప్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ రైట్. ఇలాగా ఒక ఆన్లైన్ అప్లికేషన్లో బుక్ చేసుకొని ఒకరు వచ్చి ఇట్లాగా బుక్ చేసుకునేలాగా చార్టెడ్ అకౌంటెంట్ సర్వీసెస్ని తీసుకురాకూడదు.
ఓకే, ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ ఐసీఐ గైడ్ లైన్స్. ఎందుకు అంటే యు సీ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్లీ లైక్ టెండర్స్ ఓన్లీ. యు సీ ఎవరు హూ కోట్స్ లెస్ ఆర్ హూ హ్యాస్ సో మచ్ ఆఫ్ రివ్యూస్, హూ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, ఇట్లాగా బేస్ చేసుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ దాట్ గుడ్ ఫర్ న్యూ చార్టర్డ్ అకౌంటెంట్స్ హూ సెట్అప్ ప్రాక్టీస్. ఐసీఐ ఎప్పుడు ఎలా చూస్తుంది అంటే ద ఎక్స్పీరియన్స్డ్ హ్యాస్ టు గెట్ వర్క్ అండ్ ద వాట్ లైక్ న్యూలీ జాయిన్డ్ ఆర్ న్యూలీ సెట్అప్ ఆఫీస్ ఆల్సో షుడ్ గెట్ వర్క్, అలాగే చూస్తుంది అనమాట. అందుకోసము అలాంటి అప్లికేషన్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడ్ అగ్రిగేటర్ తోటి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయకూడదు, ఇట్ ఈస్ నాట్ పర్మిసబుల్ అని చెప్పారు. ఓకే, మోస్ట్లీ బిజినెస్ మ్యాన్, టెక్నీషియన్స్, మెయింటెనెన్స్ వర్కర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, దే ఆల్ కెన్ డూ, బట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇట్స్ నాట్ పర్మిసబుల్. ఓకే, ఇందాకలే మనం థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లో ఆడిట్ ఫర్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ అని నేమ్ యూజ్ చేయకూడదు అని అనుకున్నాం కదా, గుర్తుంది కదా. ఇప్పుడు దానికి ఎక్సెప్షన్ అనమాట. ఎప్పుడు ఆడిట్ ఫర్మ్ అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే ఎక్కడైనా అదర్ దాన్ ఇట్స్ వెబ్సైట్ కాకుండా అదర్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ అని యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు మనం చూద్దాం. అది న్యూస్ పేపర్స్ లో చేసుకోవచ్చు. ఎక్కడ? న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్ విత్ రిగార్డ్స్ టు రిక్రూటింగ్ స్టాఫ్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ ఫర్ నీడింగ్ ఆఫ్ స్టాఫ్, అంటే మన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడానికి, ఆడిట్ ఫార్మ్ లో స్టాఫ్ రిక్రూట్ చేయడానికి, లేకపోతే క్లయింట్ యొక్క కంపెనీకి కావాల్సిన ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేయడానికన్నా. స్టాఫే కాదు, బిజినెస్ ప్రాపర్టీస్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లైక్ వీ నీడ్ దిస్ మచ్ ఆఫ్ సప్లై ఆఫ్ రా మెటీరియల్, ఐరన్ ఓర్ ఆఫ్ దిస్ క్వాలిటీ, అలాగనమాట. అండ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ సేల్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రాపర్టీ బై ఎ మెంబర్ ఇన్ అ ప్రొఫెషనల్ కెపాసిటీ యాజ్ అ ట్రస్టీ, లిక్విడేటర్ ఆర్ రిసీవర్. వాట్ ఆర్ ద కండిషన్స్? యు సీ, చార్టర్ అకౌంటెంట్స్ దే కెన్ బి యూజ్డ్, అలౌడ్. And advertisement not to be more prominent than usual. It should be like regular advertisement only as a classified, okay? And typeface not bolder than the substance of the advertisement. టైప్ఫేస్ అంటే ఏంటి అంటే లైక్ సేమ్ ఏదైనా ఒక లోగో కానీ లేకపోతే ఒక చిన్న మోనోగ్రామ్ కానీ అట్లాంటిది అనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఒక డయాగ్రామ్ అలాగా ఒక చిన్న పిక్చర్, దట్ షుడ్ నాట్ బి బోల్డర్ దాన్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఓకే, అండ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దీస్ త్రీ రూల్స్ విల్ అప్లై. అండ్ దే షుడ్ నాట్ యూజ్ ఫర్మ్స్ లైక్ ఎక్స్ప్రెషన్స్ లైక్ వెల్ నోన్ ఫర్మ్ ఎక్సెట్రా, అండ్ నో ప్రమోషనల్ ఎలిమెంట్స్ ఆర్ సజెషన్స్ ఆఫ్ సుపీరియారిటీ ఓవర్ అదర్ అకౌంటెంట్స్. దట్ ఈస్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. లైక్ వీఆర్ ద ఓన్లీ ఫర్మ్ దట్ హ్యావ్ డన్ 85 GST ఆడిట్స్ ఇన్ అ సింగిల్ ఇయర్, అట్లాగా సుపీరియారిటీ లాగా ఏమీ చూయించుకోకూడదు కంపేర్ టు ది అదర్ అకౌంటెంట్స్. ఓకే, దిస్ ఇస్ వాట్ ద రూల్స్ విత్ రిగార్డ్స్ టు ఎక్సెప్షన్ ఆఫ్ యూజింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ విత్ అ ఫర్మ్ నేమ్. మనం ఐసీఐ మనలో మనకి పెట్టిన కొన్ని సెల్ఫ్ రెగ్యులేటరీ మెజర్స్ని తెలుసుకుందాం అనమాట. ఇవి కూడా చాలా సింపుల్. బ్రాంచ్ ఆడిట్స్ అంటే యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కంపెనీ. కంపెనీకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ ఆడిట్ ఎట్లా జరగాలి? దట్ బ్రాంచ్ ఆడిట్ ఆఫ్ దాట్ కంపెనీ షుడ్ బి కండక్టెడ్ బై లోకల్ ఫర్మ్స్ విత్ లెస్ దాన్ 10 మెంబర్స్. ఓకే, ఎక్సెప్షన్స్ బ్రాంచ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ హెడ్ ఆఫీస్, దెన్ ఆ బుక్స్ వచ్చి హెడ్ ఆఫీస్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో హీ కుడ్ డూ దాట్. అండ్ సిగ్నిఫికెంట్ ఆపరేషన్స్ ఎట్ బ్రాంచ్ ఆఫీస్. ఓకే, అంటే సే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ యూ సీ లోకల్ ఫర్మ్స్లో అంత ఎక్స్పర్టైజ్ ఉండదు కదా. సో ఏదైనా చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఏవైనా సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మటుకు మాత్రము అది లోకల్ ఫర్మ్స్ కాకుండా సమ్ అదో వెల్ ఎక్స్పర్టైజ్డ్ ఉన్న ఫర్మ్ తోటి ఆడిట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ దీస్ టూ ఎక్సెప్షన్స్ దే వర్ టాకింగ్ అబౌట్. ఆబ్వియస్లీ ఇన్ జనరల్ ఇట్ షుడ్ బి ఆడిటెడ్ విత్ ద లోకల్ ఫర్మ్స్ అనమాట. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద జాయింట్ ఆడిటర్, వాట్ ఇస్ ద సెల్ఫ్ రెగ్యులేటరీ మెజర్ ఇస్, ఇక్కడ మీరు బ్రాంచ్ ఆడిట్ చూసినట్టయితే వాట్ ఐసీఐ వాంటెడ్ టు కన్వే ఇస్ దట్ ఇక్కడ ఉన్న లోకల్ ఫర్మ్స్కి కూడా వర్క్ రావటం కోసం ఐసీఐ ఈజ్ ట్రయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ కదా. దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఐసీఐస్ హార్ట్ ఈస్. ఓకే, ఎంకరేజ్ ద అసోసియేషన్ ఆఫ్ స్మాల్ ఫర్మ్స్ విత్ లెస్ దాన్ 5 మెంబర్స్ యాజ్ జాయింట్ ఆడిటర్స్ ఫర్ లార్జ్ కంపెనీస్.
ద సీనియర్ ఫర్మ్ షుడ్ నాట్ అబ్జెక్ట్. మోస్ట్లీ మనం దీన్ని ఎల్ఐసీస్ కంపెనీస్లో చూస్తూ ఉంటాము, వేర్ ద షుడ్ బీ అ జాయింట్ ఆడిట్, వేర్ ఒకటి బిగర్ ఆడిట్ ఫర్మ్ అయి ఉండాలి, ఒకటి స్మాలర్ ఆడిట్ ఫర్మ్ అయి ఉండాలి, ఆడిట్ ఫర్మ్ విత్ లెస్ దాన్ 5 members, అండ్ ద సీనియర్ ఫర్మ్ షుడ్ నాట్ అబ్జెక్ట్ దాట్. ఎందుకు ఇది అంటే, టు షేర్ ద ఎక్స్పర్టైజ్ మ్యాన్, టు షేర్ ద ఎక్స్పర్టైజ్, టు నో మోర్ థింగ్స్ అండ్ టు గెట్ వర్క్. ఇది కూడా ఐసీఐ మెజర్ దట్ స్మాల్ ఫర్మ్స్ షుడ్ ఆల్సో గెట్ వర్క్. ఓకే, స్టాఫ్ రేషియో. స్టాఫ్ రేషియో వచ్చి ఏంటి అంటే, మన ఆర్టికల్ ఆఫీస్లో మనకు చూసినట్టయితే విల్ హ్యావ్ సంబడీ లైక్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ ఎంబీఏ ఆర్ హూ హ్యావ్ నాట్ క్లియర్డ్ దర్ సిఏ ఇంటర్ అండ్ డూయింగ్ అ జాబ్ ఇన్ అవర్ ఆడిట్ ఫర్మ్స్. అట్లాగా అలా ఉన్న స్టాఫ్ అనమాట, వాళ్ళ ఆర్టికల్ అసిస్టెంట్స్ కాదు, ఎవరు కాదు, దే వర్ జస్ట్ పెయిడ్ అసిస్టెంట్స్ అనమాట. అలాగా ఉన్న ప్రతి 5 paid assistants, నాన్ క్వాలిఫైడ్ స్టాఫ్ మెంబర్స్కి దే షుడ్ బి 1 member. ఎక్సెప్షన్స్ ఉన్నారు విచ్ ఎక్స్క్లూడ్స్ నాన్ క్వాలిఫైడ్ స్టాఫ్ మెంబర్స్. అంటే ఇప్పుడు సిఏ కంప్లీట్ అవ్వకపోతే, అంటే ఉన్న ఆర్టికల్ అసిస్టెంట్స్ ఇంక్లూడ్ చేయాలంటే నో, ఆర్టికల్ అసిస్టెంట్స్ వాళ్ళు ఇంక్లూడ్ లేదు. ఓకే, టైపిస్ట్, ప్యూను, నాన్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఇంక్లూడెడ్ కాదు. ఎందుకు 5:1 member అని పెట్టారు అంటే, ఇది ప్రొఫెషనల్ వర్క్లో అందరూ తెలియని వాళ్ళే చేస్తే ఇట్ డజంట్ గో దాట్ వెల్, రైట్? ద క్వాలిటీ ఆఫ్ దట్ ఆడిట్ మైట్ బీ తగ్గిపోవచ్చు, అందుకోసం అట్లా పెట్టారనమాట. ఆర్టికల్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ వచ్చి ఏంటి అంటే, దే నో ఆర్టికల్ అసిస్టెంట్స్కి అది వచ్చి రిలాక్సేషన్ ఇచ్చారనమాట, సో దట్ more people join as in CA anamata. Andukosam type is pure non professional staff ni enduku exclude chesaru ante, veela valla is, you see, these were all administrative staff. Veela valla audit quality debba tinatam taggipovatam annadi emi ledu. Veelu CA member unna okate laga pani chestaru, lekapoyina okate laga pani chestaru, dani valla asla work CA audit work lo emi change anedi undadu. Okay, that's what the thing is. And disclosure of interest. Auditor should disclose payments received for other services, additional services, through a different firm where they may be a partner or a proprietor. You see, might be two firms undochu. Like two firms undaru, andro single person common partner ga undaru. So he has to disclose what are all the fees that he had got from that additional work that he had done anamata. Okay. And with regards to the recommended fees, the institute has issued a minimum recommended scale of fees anamata. Cities ni ABC categories ga divide chesi, hour ki inta, 2 hours ki inta, appointment wise recommend chesaru fees, minimum fees anamata. Meenaku adi ICA website ki velthe dorukutundi, but thank god adi ICA manaki syllabus lo ledu, so we need not by heart that. Okay, fees relative size. ఈ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి డిస్క్లోజ్ చేయాలి వాళ్ళకి ఎంత ఫీజు వస్తుంది అని. ఎందుకంటే మేము వర్క్ చేస్తే మాకు ఫీజు వస్తుంది, మేము ఎందుకు డిస్క్లోజ్ చేయాలి అంటే, ఒక చిన్న పని ఏంటి అంటే, లైక్ ఎక్కువ ఎగ్జాబరెంట్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ మీరు తీసుకొని, సో దట్ మీ ఇండిపెండెన్స్ ఎక్కడ దెబ్బతింటుందో అని ఐసీఐ మీ మీద అతి జాగ్రత్త పడి ఈ యొక్క డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ పెట్టిందనమాట. చూద్దాం ఫస్ట్, అసలు ఇది ఎవరెవరికి అప్లికబుల్ అంటే, సిఏస్ who have clients like government companies, public undertakings, nationalized banks, and where all public money is involved. Okay, and ikkada chusinattaithe a fees edaithe undo, if it is exceeds 20 lakh rupees, ante 20 lakhs unte akkarledu, this disclosure is not required. If it is 20 lakhs, not required. If it is more than 20 lakhs, then required. ఓకే, ఏం డిస్క్లోజ్ చేయాలి, ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలి? డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ బేస్డ్ అపాన్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ ప్రొఫెషనల్ ఫీజ్ ఫ్రమ్ అన్ ఆడిట్ క్లయింట్. యూసి గ్రాస్ యాన్యువల్ ప్రొఫెషనల్ ఫీజ్ అంటే, ఇక్కడ మీరు టర్న్ ఓవర్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఈ టర్న్ ఓవర్లో ఫర్ నాన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంటిటీస్ దట్ ఈస్ ప్రైవేట్, వి మనకి 40% అయింది అనుకో, మన టర్న్ ఓవర్లో 40% ఆఫ్ ద ఇన్కమ్ ఒక క్లయింట్ నుండి వస్తే అప్పుడు దాన్ని మనం డిస్క్లోజ్ చేయాలి. లేదు 20% పబ్లిక్ దగ్గర నుండి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా డిస్క్లోజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ విత్ రిగార్డ్స్ టు డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ అనమాట. ఫస్ట్,
ఆడిట్ ఫర్మ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టర్నోవర్లో 40% ఒక సింగిల్ ప్రైవేట్ ఎంటిటీ నుండి కానీ లేకపోతే 20% సింగిల్ పబ్లిక్ ఎంటిటీ నుండి కానీ రావాలి. ఆ ఫీజు ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి మోర్ దాన్ 20 lakhs ఉండాలి. ఓకే, అవి ఏ కంపెనీస్ అయి ఉండాలి? ఇవి ఏ కంపెనీస్ అయి ఉండాలి? గవర్నమెంట్ కంపెనీస్ కానీ, పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ, పిఎస్యూస్ కానీ, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ఆల్ ద లిస్ట్ దట్ ఐసీఐ హ్యాడ్ గివెన్. ఓకే, ఇలా ఉండాలన్నమాట. ఓకే, దట్స్ ఇట్.